అని ప్రశ్న వేయాలా అప్పుడు కూడా నేను ప్రశ్న వేయకపోతే ఇది నేను పాఠం ఏం చెప్తాను కాబట్టి నేనేం చేయాలి పాఠం చెప్పడం మానేసి నేను కూడా కథ మొదలుపెట్ట అంతే కదా ట్రై చేశాను మొన్న అలా చేద్దాం కొద్దిగా తేలిక వచ్చి కానీ వర్కౌట్ కాలేదు అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నా నేను ఇంకా కథలు చెప్పడం పాఠమే చెప్తాను నిర్ణయం తీసుకుని ఇలా ఉండిపోయాను సో ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే ప్రశ్న వేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అందుకోసం చెప్పాను ఇప్పుడు నేను ఇక్కడ చర్చిస్తున్న ప్రశ్న ఏమిటంటే నేను ఒక వ్యక్తినా అని మీరు ప్రశ్న వేసుకోవాలి ఆ ప్రశ్న వేసుకునే వాడు ఎవడు అని అలా మొదలుపెట్టద్దు నేను వ్యక్తినా నేను నేను అనేది ఒక వ్యక్తియా నేను వ్యక్తి అయితే నిద్రపోయింది నేను మరి నిద్రలో వ్యక్తి లేకుండా నేను ఉంటిని చూడండి అక్కడే మీకు అపవాదం వచ్చేసింది ఎక్సెప్షన్ వచ్చేసింది నేను వ్యక్తిని అయితే ఏం వ్యక్తిని జాగ్రత్త అవస్థలో నేను కవిని కాదు కానీ స్వప్నంలో నేను కవిని ఇప్పుడు నేను ఏ వ్యక్తిని కవి అయిన వ్యక్తినా లేకపోతే కవి కాని వ్యక్తినా ఇష్యూస్ వస్తాయి కాబట్టి స్వప్నంలో ఉన్న వ్యక్తి నేను కాదు జాగ్రత్త అవస్థలో ఉన్న వ్యక్తియే నేను అని చెప్పాల్సి ఉంటుంది సుషుప్తిలో ఉండే నో పెర్సన్ నేను కాదు స్వప్నంలో ఉండే అనదర్ పెర్సన్ అది కూడా నేను కాదు జాగ్రత్త అవస్థకి చెందిన దిస్ పెర్సన్ అది నేను అని మీరు చెప్పాల్సి ఉంటుంది అది ఏమి తెలివితేటలేని మాట అది పోనీ జాగ్రత్త అవస్థలో కూడా నేను ఆ దిస్ పెర్సన్ ఆ వ్యక్తిత్వం ఏదైతే కలదో అది నిరంతరంగా కంటిన్యూస్గా ఉందా అన్నది మీరు ఆలోచించాలి కంటిన్యూస్గా లేదది ఒకప్పుడు ఉంటుంది ఇంకొకప్పుడు ఉండదు వెన్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ యు ఆర్ ఎ పర్సన్ వెన్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ యు ఆర్ నాట్ ఎ పర్సన్ ఇప్పటికిప్పుడు మీరు కళ్ళు మూసుకుని ఆకాశం వలె ఉన్నాను అని ఆకాశ ధ్యానం చేస్తే యు ఆర్ నాట్ ఎ పర్సన్ ఇప్పటికిప్పుడు కళ్ళు మూసుకుని ఆకాశ ధ్యానం చేస్తే మీ పర్సనాలిటీ అక్కడికక్కడ కలిగిపోతుంది చేత శుద్ధ చైతన్యంగా నిర్మలంగా బౌండరీస్ ఏమీ లేని చైతన్య ప్రకాశంగా మిగిలిపోతారు తప్ప దాంట్లో వ్యక్తిత్వం ఏమి ఉండదు కాబట్టి ఇంపర్సనల్ అవేర్నెస్ వ్యక్తిత్వం అనే బౌండరీస్ లేని ఒక చైతన్య రూపంగా మీరు ఇప్పటికిప్పుడు కూర్చుని ఉండగలుగుతారు తర్వాత ఈ వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుందంటే అది స్థిరంగా ఉండదు ఆఫీస్లో ఉండే పర్సనాలిటీ ఓ రకంగా ఉంటుంది ఇంటికి వచ్చేప్పుడు పర్సనాలిటీ ఓ రకంగా ఉంటుంది ఇంటి దగ్గర పర్సనాలిటీ ఫాదర్ బ్రదర్ సిస్టర్ హస్బెండ్ ఆ రకంగా ఉంటుంది ఆఫీసులో జూనియర్ సీనియర్ ఆ రకంగా ఉంటుంది అక్కడ ఉన్న పర్సనాలిటీ ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్న పర్సనాలిటీ ఎక్కడ ఉన్నది ఎంత తేడా వచ్చేసింది కాబట్టి తన యందు ఒక వ్యక్తిత్వాన్ని ఏ రకమైన విమర్శ చేయకుండా ఆ పరిశీలన చేయకుండా ఆ వ్యక్తిత్వాన్ని గుడ్డిగా ఆపాదించుకుని ఉన్నవాడు ఈశ్వరుని కూడా మరో వ్యక్తిత్వాన్ని ఆపాదించి అలా చేస్తాడు ఎప్పుడైతే తన యందు ఒక వ్యక్తిత్వాన్ని ఆకారణంగా ఈశ్వరునిపై ఇంకో వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తాడో వాడికి ఆ వ్యక్తిత్వ భావన దోషంగా ఉన్నంత వరకు జీవేశ్వరుల యొక్క ఐక్యాన్ని కన్సిడర్ చేయటం కూడా కష్టమవుతుంది ఎనీవే నేను ఏదో ఒక టాపిక్ లేవనెత్తి చెప్పాను ఆ టాపిక్ అవసరం అనిపించి చెప్పాను మళ్ళీ వస్తాను దానికి కాబట్టి ఇక్కడ వ్యోమద్భక్త సమే ప్రియ అని పైన అంటాడు ఇక్కడ ఆ భక్త అనే మాట కూడా తీసేసి ఎస్ సచమే ప్రియ ఎవడైతే ఈ గుణములను కలిగి ఉంటాడో వాడు నా ప్రీతి పాత్రుడు కాబట్టి ఈశ్వరుడు తనల్ని పొగుడుతున్నారా లేదా తనకి పూజ చేస్తున్నారా లేదా తనకి నైవేద్యం పెడుతున్నారా లేదా అని చూసుకోడు ఈ గుణాలు ఉన్నాయా లేదా అని చూసుకుంటాడు సో దాన్ని బట్టి ఏం తెలిసిందంటే ఈశ్వరుడు ఒక వ్యక్తి కాదు ఇంపర్సనల్ అవేర్నెస్ ఆ చైతన్యమే వ్యక్తిత్వానికి అతీతమైన ఏ చైతన్యము గలదో అది ఈశ్వరుడు కాబట్టి మీరు కూడా చేతనులే మీరు చైతన్య స్వరూపులు ఇటుచే ఆ చైతన్యంలో ఈ వ్యక్తిత్వానికి చెందిన మాలిన్యము ప్రవేశించి జీవేశ్వర భేదాన్ని భాషింపజేస్తుంది కనుక మీరు కనుక మీ చైతన్యంలో అజ్ఞానం చేత కల్పితమైన మాలిన్యాన్ని తొలగించి వేస్తే మీకు ఈశ్వరునికి అభేదము అప్పటికప్పుడు అనుభవించు కనుక సద్గుణ ప్రాప్తియే ఈశ్వర ప్రాప్తి కాబట్టి చైతన్యమునందు భాషించే మాలిన్యములను కడిగివేసి
వాటి స్థానంలో సద్గుణములను ప్రతిష్ఠించుట అది ఉండు ఒకటే, అది అది వేరు ఇది వేరు కాదు. ఇప్పుడు ప్లేట్ని క్లీన్గా ఉండిట్లా చేయకుండా ఏం చేయాలి? దాంట్లో ఉండే ఇంప్యూరిటీని కడిగేసి వాష్ చేసేసి ఇప్పుడు క్లీన్ అవ్వడానికి ఇంకా ఏదైనా చేయాలా? ఏం చేయక్కర్లా, మీరు ఇంప్యూరిటీ ఎప్పుడైతే కడిగిస్తారో అదే క్లీన్. క్లీన్ అంటూ వేరే ఏమో, క్లీన్ ఇస్ ఎ నెగిటివ్ టర్మ్, అది పాజిటివ్లా అనిపిస్తుంది, అది పాజిటివ్ కాదు నెగిటివ్. ఏమిటి, అంతకుముందు ఉండేటువంటి మాలిన్యాన్ని తీసేస్తే దాని పేరే క్లీన్, ఇంకా వేరే క్లీన్ ఏమో. మాలిన్యం తీసేయటం ఓ పని, క్లీన్ అనేది కొత్తగా పెట్టడం ఇంకో పని. రెండు పనులు ఉన్నాయా లేకపోతే ఒకే పని ఉందా? ఒకే పని. కాబట్టి సద్గుణ ప్రాప్తి అంటే ఆ అజ్ఞాన కల్పితమైన కొన్ని దోషములను తోసి కూర్చుంటాయే సద్గుణ ప్రాప్తి. ఆ సద్గుణ ప్రాప్తియే ఈశ్వర ప్రాప్తి అని బోధిస్తూ ఎస్ సత్యమే ప్రియ, ఎవడైతే ఇటువంటి ఈ లక్షణములను కలిగి ఉంటాడో వాడు నాకు ప్రియుడు. వాటిలో మొదటి లక్షణం ఏమనగా యస్మాన్ నోద్విజ్యతే లోక, చుట్టుముట్టు ఉండే జనులకు హృదయమునందు ఉద్వేగము కలుగని విధముగా, అంటే ఎంత సరళమైన విధంగా జీవించగలిగితే అంత మంచిది. తనకంటూ ఒక ప్రత్యేకతను ఆ ప్రత్యేకతను నిలబెట్టుకునే ప్రయత్నము సుతరాము చేయకుండా సింపుల్గా జీవించాలి. దానికి ఒక కవి ఒక దృష్టాంతం చెప్పాడు. కవి అన్నాడు, నేను మందలో గొర్రెలా ఉండాలనుకుంటున్నాను. అంటే గొర్రెల మంద ఉంటుంది కదా, ఆ మందలో ఇంకో గొర్రె ఉంది, ఆ గొర్రెకి ప్రత్యేకత ఏముండదు, అది మందలో భాగంగా ఉంటుంది తప్ప దానికి ప్రత్యేకత ఏమీ ఉండదు. సో ఆ రకంగా అందరిలో నేను కలిసిపోవాలనుకుంటున్నాను అన్నాడు. కానీ మనిషి ఏం చేస్తాడు, మందలో ప్రవేశించి మందలో నేను సెపరేట్గా స్పెషల్గా ఉండాలి, నా కోసం ఒక ప్రత్యేకమైన కుర్చీ వేసి ఎత్తైన చోట కూర్చోబెట్టాలి. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు వినుంటారు న్యూస్లో సభ, రాజకీయ సభ పెట్టినప్పుడు పెద్ద స్టేజ్ పెడతారు, దాని మీద పార్టీ కుర్చీలు వేస్తారు, కానీ అవి చాలా అప్పటికప్పుడు ఇంకో పది కుర్చీలు వేస్తారు. ఈ కుర్చీల సంఖ్య ఎక్కువైపోయి ఆ బల్లలు అవి ఇవి కింద పడిపోయి ఆయన కింద పడిపోయారని ఎప్పుడైనా విన్నారా మీరు? అంటే తల పెట్ట ఒక ప్రత్యేక స్థానం కావాల్సిన వాళ్ళ సంఖ్య మరీ ఎక్కువైపోయినప్పుడు మీకు ఆ బల్లలు కూలిపోతూ ఉంటాయి, విని ఉంటారు. తర్వాత రోడ్డు మీద వెళ్తుంటే ఫ్లెక్సీలు పెడతారు, ఆ ఫ్లెక్సీలో పెద్ద ఫోటో వస్తుంది, కానీ ఆయన చుట్టూ తలకాయలు ఉంటూ 15 1530 తలకాయలు, అంటే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాన్ని మనిషి చేస్తూ ఉంటారు. అది అది కేవలము అజ్ఞానం ఉంటే ఆ విధంగా చేయకుండా తనకంటూ ఏ రకమైనటువంటి ప్రత్యేకతను ఆపాదించుకోకుండా అలా కలుపుకోతో ఉంటూ ఎవరికి ఏ రకమైన ఉద్వేగమును కలిగించకుండా ఉంటాను, అది భక్తుని యొక్క ఒక లక్షణం. యస్మాన్ లోకవిద్యతే లోక, దీన్నే గౌరవాదాచార్యులు నేను నిన్న చెప్పేది చిన్న రీక్యాప్. గౌడపదాచార్యులు దీన్నే జడవలు లోక ఆచర్య అన్నారు. లోక అంటే లోకే, లోకమునందు, అయితే లోకం అని ఉన్నట్లయితే ఆ శ్లోకం ఎలా ఉందో నాకు గుర్తులేదు. లోకం అని ఉన్నట్లయితే లోకం ఉద్దేశ్య, లోకమును ఉద్దేశించి జడుడు వలె ప్రవర్తించవలేదు, తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకునే ప్రయత్నం చేయకుండా జడుడు వలె ఉండిపోతే ఆ మందలో గొర్రె లాగా కలిసిపోయిట్లా ఉంటే దీని వలన ఎవరికి ఉద్వేగం కలుగు, అంటే తన ఎందు ఏ రకమైన అహంకారము లేకుండా అని అభిప్రాయం. అలా ఎవడైతే ఉంటాడో వాడు ఈశ్వరుడు అత్యంత ప్రీతి పాత్రలో ఇస్తాడు. యస్మాన్ నోద్విజతే లోక యహ సహా మే ప్రియ, అది నిన్న చూశాం. ఇంకా రెండవది లోకాన్ నోద్విజతే చయ, ఆ జ్ఞాని జ్ఞానిగా భక్తులుగా ఉంటాయి, జ్ఞాని కాకుండా భక్తులు కాలేడు. అజ్ఞానాన్ని అజ్ఞానం వల్ల వచ్చేది మూఢవిశ్వాసమైన ఉంటుంది తప్ప భక్తి కాదు, జ్ఞాని కాకుండా భక్తులు కాలేడు. కాబట్టి ఆ తత్వం బాగా తెలిస్తేనే భక్తి బాగా పరిణమిస్తుంది. ఎనివే ఈ జ్ఞాని అయిన భక్తులు ఉన్నాడే జ్ఞానీ భక్త, జ్ఞాని అయిన భక్తులు, ఆ భక్తుల యొక్క లక్షణాలను మనం చర్చిస్తూ ఉన్నాము.
ఈ జ్ఞాని అయిన భక్తుడు ఉన్నాడే ఆయన లోకాన్ని చూచి వెర్రవాడు. ఉద్వేగం అంటే వెర్ర చూట, తెలుగులో వెర్ర చూట లోకానికి వెర్రవాడు. జ్ఞాని అన్నవాడు పిలిచిపడతాడు, తరం ఎంతగా ఉంటాడు, సౌమ్యంగా ఉంటాడు, అంశంగా మాట్లాడతాడు. కాబట్టి లోకం ఏమనుకుంటుందంటే వాడు పిలిచివాడు. మీరు చూడండి, కామ్గా సౌమ్యంగా ఉండి ప్రసన్నంగా ప్రేమగా మాట్లాడేవాడు ధైర్యవంతుడా, లేక పెద్ద పెద్ద కేకలు వేసుకో జనాలందరినీ అల్లరి చేసేవాడు ధైర్యవంతుడా? ఎవరికి ధైర్యం? మొదటి వాడికి ధైర్యం. గట్టిగా కేకలు వేసేవాడు ఉంటాడే, వారి హృదయంలో పెరుగు ఉంటుంది. ఈ జగత్తులో మానవ హృదయంలో సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఏది లేదు. అలాంటిది ఏమి ఉండదు సైకాలజీలో. సైకాలజీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సే ఉంటుంది, దానికి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు, ఇన్ఫీరియారిటీయే ఉంటుంది. ఆ ఇన్ఫీరియారిటీ ఎలా ప్రకటన అవుతుందంటే సుపీరియారిటీ ముసుగు వేసుకుని మీకు బయటకు రావు. వాడు పైకి అందరికంటే నేను సుపీరియర్ అన్నట్టుగా వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు, బయటకు అలా కనపడుతుంది. కానీ వాడి హృదయంలో ఉన్నది ఇన్ఫీరియారిటీయే ఉంటుంది. కాబట్టి సో జ్ఞాని సౌమ్యంగా ఉన్నాడు కాబట్టి పిరికి వాడని అనుకుంటే అంత పొరపాటు దేకానికి. రాముడు పిరికివాడు కాదు, రాముడు పిరికివాడు అంటాడు రావణాసురుడు. రాముడు పిరికివాడు అంటే అప్పుడు సీతంతో ఎప్పుడైనా రాముడు ముందు నిలబడ్డావా, పిరికివాడు అనుకున్నావు కదా, అతని ముందు నువ్వు నిలబడ్డావా చెప్పు. నువ్వు ఒక్కసారి నిలబడు, ధనుస్సు బాణాలు పడుతుండే ఛాలెంజ్ చేయి రాముడు, నిలబడు ఒక 5 నిమిషాలు నిలబడు. నువ్వు ధైర్యవంతుడుగా నిలబడుకుంటావు. నువ్వు ఇంతవరకు రాముడు ముందు నిలబడలేదు కానీ రాముడు తిరిగివాడంటావు ఏమన్నమాట? అది తిరిగివాడు తినకనే దశరథుని చెప్పిన వాడు అని రాజ్యం నుంచి బయటకు వచ్చేసాడు అని రావణాసురుడి యొక్క లాజిక్, వాడి వాడి తక్కువ అలా ఉంటుంది. అంటే సీతకుడు పిరికివాడు కాబట్టి దశరథుడి వాడుకోవడం బయటికి రాలేదురా, నీ తక్కువలో దోషం ఉంది. ధైర్యవంతుడు కనుకనే దశరథుడి మాట పట్టుకుని బయటకు వచ్చాడు. పిరికివాడు కాబట్టి బయటంటాడు, త్యాగం చేసిన వాడు ధైర్యవంతుడా పిరికివాడు? కాబట్టి జ్ఞాని పిరికివాడు కాదు, ధైర్యశాలి. జ్ఞాని అసమర్థుడు కాదు, అసమర్థుడు కాదు. అసమర్థుడైతే భయపడతాడు లోకాన్ని. జ్ఞాని అసమర్థుడు కాదు, సమర్థుడుగా ఉంటాడు. అతనికి అతనికి ఉండే సామర్థ్యం అతను. కాబట్టి అసమర్థుడైతే లోకానికి భయపడాల్సి ఉంటుంది, జ్ఞాని లోకానికి భయపడాడు. జ్ఞాని ప్రహ్లాదుడు ఉంటాడు, ప్రహ్లాదుడు భయపడడు. హిరణ్యకశిపుడికి భయపడడు, చంపించేస్తాను నువ్వు వీళ్ళందరూ నా దగ్గర ఈ చింకల్లో ఉన్నాను వీళ్ళతో చెప్పి నీ ప్రాణాలు నేను తీయించేస్తానని భయపెడతాను. భయపడ్డాయి ప్రహ్లాదుడు, ఏం భయపడ్డు. ఈ కింకర్లు ప్రహ్లాదుడిని కొండ మీదకి మోసుకుపోయి కిందకి తోసేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రయత్నించారు. వాళ్ళు భయపడతారు, ఇక్కడ మేము తోసేస్తున్నాం, అరే మన కాళ్ళు దారి మనం పడతామేమో అని వాళ్ళు భయపడతారు. చెప్తే ఆయనేం భయపడ్డు, ప్రహ్లాదుడు భయపడ్డు. అలాగే ఆయన్ని విష సర్పాలతో కనిపించేటువంటి ఆ విష సర్పాలని హ్యాండిల్ చేసి వాడు భయపడుతూ హ్యాండిల్ చేస్తుంది. ఆ పాము పాటు తనని కాటు వేస్తే తను గచ్చిపోతాడేమో భయపడతాడు తప్ప ప్రహ్లాదు భయపడతాడు. ప్రహ్లాదుని భయపెడదామని ట్రై చేస్తాడు హిరణ్యకశిపుడు, భయపడ్డు. అప్పుడు హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఎరా నీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, బలానికి ఎక్కడి నుంచి? మనోబలం, బలం అంటే మనోబలం, ఫిజికల్ బలం కాదు. ప్రహ్లాదు ఉంటాడు 5 ఏళ్ళకి వెళ్ళాడు, వాడికి బలం అనుకుంటే బలం అంతా హిరణ్యకశిపుడే. నీకు బలం అంటే మనోబలం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతాడు. అడిగితే అప్పుడు ప్రహ్లాదు చెప్తాడు, బలయుతులకు దుర్బలులకు బలం వెనబడదు. అంటే ఎవడైతే బలము గలవారికి బలము లేని వారికి కూడా బలమే అయి ఉన్నాడు. నీకు నాకు బ్రహ్మాదులకు బలం వెనబడదు, ప్రాణులకు బలం వెనబడదు, అట్టి విభుడు బలం అసూలేరా అంటాడు. ఓ రాక్షసరాజా, నీకు నాకు బ్రహ్మాదులకి సకల ప్రాణులకి బలం ఉన్నవాళ్ళకి బలం లేని వాళ్ళకి అందరికీ ఆ మనోబలాన్ని ఇచ్చేటువంటి ఆ పరమేశ్వరుడే నా యొక్క బలము అని ఆయన సమాధానం చెప్తాడు. ఆయన భయపడదు, హిరణ్యకశిపుడే భయపడతాడు. ప్రహ్లాదుని చూసి ఈ వీడి మూలంగా నేను చచ్చిపోతానేమో అని హిరణ్యకశిపుడే భయపడతాడు. ప్రహ్లాదుని భయపడ్డాడు. జ్ఞాని యొక్క లక్షణం అలా ఉంటుంది, జ్ఞాని భయపడ్డాడు.
ఎందుకు భయపడ్డంటే యత్ భయాత్ వాతి వాతోయం సూర్యస్తపతి యత్ భయాత్ అని భాగవతంలో ఉంటారు. తైత్రీయోపనిషత్తులో భీషాస్మాత్ వాతః పవతే, ఈ గాలి ఏ ఈశ్వరుని యొక్క అదుపాజ్ఞలకు లోబడి వీచుచున్నదో, సో భీషోదేతి సూర్య, సూర్యుడు ఏ ఈశ్వరుని అదుపాజ్ఞలకు లోబడి ఉదయిస్తున్నాడో, సో ఆ విధంగా వర్ణిస్తున్నాడు. సో అటువంటి ఈశ్వరుణ్ణి తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నవాడికి ధైర్యం తప్ప భయమే ఉంటుంది. కనుక జ్ఞాని భక్తులకు భయం అనేది జ్ఞాని ఎన్నడూ భయం. కనుక లోకాన్ నోద్విజతే చ వ్యాహ, జ్ఞాని ఇప్పుడు భయము అంటే ఫిజికల్ ఇన్సెక్యూరిటీ, అది జ్ఞాని ఉండదు. ఎందుకు ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అది మనకు ఉంటుంది, జ్ఞాని కూడా ఎందుకు ఉంటుంది మనకి, మన ఎవడైనా కొడతాడేమో, మనకి ఏదైనా హాని చేస్తాడేమో ఎవడైనా అని మనం భయపడుతూ ఉంటాం. జ్ఞానికి దేహాభిమానం ఉండదు, దేహము నేను కాదు అనేటువంటి దర్శనంలో ఉంటాడు. నయనం చిందంతి శస్త్ర, ఆత్మనిష్ఠుడై ఉంటాడు, ఆత్మస్వరూపానికి వినాశము లేదు. కాబట్టి శస్త్రములు ఆత్మస్వరూపాన్ని ఛేదించలేవు. నయనం చిందంతి శస్త్ర, నయనం దహతి పాపక, నిప్పు దేహాన్ని కాల్చేస్తుంది కానీ ఆత్మస్వరూపాన్ని కాల్చలేదు. నచైనం క్లేదయంతి ఆపహ, నయనం శోషయతి మాతృత. కాబట్టి అటువంటి ఆత్మనిష్ఠుడైనటువంటి జ్ఞానికి భయానికి హేతువే లేదు. కనుక జ్ఞాని లోకానికి వేరవాడు. ఇప్పుడు ఇప్పుడు జ్ఞాని యొక్క స్వరూపాన్ని నిర్భయత ఎలా వర్ణించారంటే, చేప సముద్రంలో ఉంటుంది, సముద్రం చాలా విశాలం, దాని నోటు కానీ దాని వైశాల్యం కానీ ఊహకు అందరం, కానీ చేప సముద్రానికి భయపడదు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చేప సముద్రంలో. జ్ఞాని ఆ విధంగా ఇంతటి విశాలమైనటువంటి జగత్తులో చేప సముద్రంలో వలే చాలా కంఫర్టబుల్గా ఉంటాడు, తప్పిస్తే భయపడదు. కానీ అజ్ఞాని సంసారానికి జగత్తుకి భయపడుతూ ఉంటుంది, అజ్ఞాని ఎప్పుడు భయపడుతూనే. ఈ భయాన్ని కొంత విశ్లేషిద్దాము అని మనం అనుకున్నాము, విశ్లేషిద్దాము. సో జ్ఞాని యొక్క స్వరూపాన్ని గమనించేప్పుడు జ్ఞాని భయపడదు. అయితే ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అనేది జ్ఞానికి ఉండదు, ఎందుకంటే దేహం ముందు ఆత్మాభిమానం లేదు కనుక ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అంటే భౌతికంగా నాకు ఏదైనా హాని కలుగుతుందేమో అనేటువంటి భయం జ్ఞానికి ఉండదు అని మనం అనుకున్నాము. అయితే ఒకప్పుడు ఏమవుతుందంటే, ఈ లోకము, లోకం అంటే జనులు, జ్ఞానికి ఫిజికల్గా హాని చేయలేకపోవచ్చు కానీ జ్ఞాని మీద నిందారోపణ చేస్తే దానికి భయపడతాడేమో జ్ఞాని. సాధారణంగా లోకంలో ఈ మధ్యకాలంలో ఈ స్టింగ్ ఆపరేషన్స్ అని మొదలు, అంటే ఇట్ ఈజ్ ఎ మ్యూచువల్ థింగ్ ఇట్ ఈస్. అది ఎలాగంటే ఇప్పుడు ఒక స్వామి ఉంటాడు, ఆ స్వామికి తన తన పేరు తన ప్రతిష్ట లోకంలో బాగా ప్రచారానికి రావాలనేటువంటి ఒక వ్యసనం పట్టుకుంది, అదొక వ్యసనం, అడిక్షన్. సిగరెట్ తాగడం ఎలాంటిదో అలాంటిదే అది కూడా, లోకప్రియత్వం కావాలి, తన సమాజంలో బాగా పేరు ప్రతిష్టలు సంపాదించి. అంటే ఎలా వస్తాయి పేరు ప్రతిష్టలు, ఆల్రెడీ పేరు ప్రతిష్టలు సంపాదించే వాళ్ళు ఉంటారు సమాజంలో, వాళ్ళని సెలబ్రిటీస్ అంటారు. వాళ్ళందరూ వచ్చి ఈయన కాళ్ళకు నొక్కేస్తే ఈయన పేరు ప్రతిష్టలు మరింత పెరిగిపోతాయి. అదో ఆ వ్యసనంలో పడతాడు మనిషి స్వామి. ఎప్పుడైతే ఆ వ్యసనంలో పడతాడో ఈ సెలబ్రిటీస్ అందరూ వచ్చి మొక్కేస్తూ ఉంటారు, డబ్బు బాగా ఇబ్బడి ఇబ్బడిగా డబ్బు పోగొడుతుంది. అదంతా చూసేప్పటికీ ఈ 24/7 ఛానల్స్ ఉన్నాయి, ఇవి తెలుగు భాషలో ప్రపంచంలో ఉండే సకల భాషల్లో అన్నిటికంటే ఎక్కువ ఛానల్స్ తెలుగు భాషలో ఉన్నాయి. ఇది రికార్డు నిజంగా, వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దట్ రికార్డ్. తెలుగు భాషలో ఉన్న 24/7 ఛానల్స్ ప్రపంచంలో అక్కడ ఏ భాషలోనూ లేవు, రియల్లీ. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళారనుకోండి, ఇంగ్లీష్ వాళ్ళ యొక్క భాష, ఇంగ్లీష్ ఒకటే కాదు స్పానిష్ అవి ఉన్నాయి, మెయిన్గా ఇంగ్లీషు. మీకు ఇంగ్లీష్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ ఎందుకు ఉంటాయి అనుకుంటున్నారు, MSNBC ఒకటి, ABC ఒకటి, CNN, ఫాక్స్ 4,
లోకల్లో ఒకటి వేసుకుంటాం ఐదు అంటే పిబిఎస్ అని ఒకటి ఉంది ఆరు నేను నాకున్న తెలుగుదాటలను ఉపయోగించి లెక్క పెడితే ఆరు వచ్చాయి మామూలుగా అమెరికాలో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఆరు కూడా చెప్పలేదు నేను అమెరికా వెళ్ళాను అంత పరిశీలిస్తూ ఉంటా కాబట్టి నేను చెప్పాను ఆరు వాళ్ళకి ఆరు ఉన్నాయని కూడా తెలియదు వాళ్ళైతే సిఎన్ఎన్ ఫాక్స్ ఉంటాయి ఇంకే ఆరు మీరు తెలుగు ఛానల్స్ చూడలేదు ఇరవై ఉన్నాయి ఇంకా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఏదో ఏదో ఒక వార్తను సృష్టించుకుంటూ పోవాలి ఒక వార్త లేదు అందుకోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ స్వామివారిని పడి ఓ స్టింగ్ ఆపరేషన్ ఒకటి చేసి ఆయన ఏదో బాత్రూంలో దేశాన్ని ప్రచురించడమో ఇలాంటి పిచ్చి పనులు చూస్తూ దాన్ని చూసి స్వామి భయపడతాడు భయపడతాడు అంటే అజ్ఞానం ఇంకే స్టింగ్ ఆపరేషన్ చేయి ఏదో భయపడటానికి ఏమవుతుంది వాట్ ఈస్ దేర్ టు బి అఫ్రైడ్ కాదండి మీరు మీరేమో ఏమేమో చేస్తున్నారని చెప్పేసి లోకాలను తెలిసిపోతుంది తెలుసుకో తెలుసుకో తెలిస్తే ఏం చేస్తారు జనులు నింద వేస్తారు మేమే నింద ఓ జ్ఞానం అన్నాడు ఓ మహాత్మ అన్నాడు మన నిందయ యతి జన పరితోషమేతి సో నన్ వప్రయత్న సుమభోజ మనుగ్రహమే అన్నాడు ఇప్పుడు జనులకు సంతోషం నన్ను నిందించటం ద్వారా జనులకు సంతోషం కలిగే పక్షంలో ఆహా ఇది ఎంత మహాపుణ్యం నేను ఏ ప్రయత్నమో చేయక్కర్లేకుండానే జనానికి సంతోషాన్ని కలిగించి నేను గొప్ప పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నాను అన్నాడు జ్ఞాని కాబట్టి అపవాదం వేస్తాడు అంటే అబ్బో అంతకంటే వేరే పుణ్యం లేదు ఎందుకంటే మన మహిమని మన గొప్పదనాన్ని 10 మంది చెప్పుకుంటే మనకున్న పుణ్యం ఇంత ఖర్చు కీర్తి ప్రతిష్టల రూపంగా ఖర్చేతో మన గొప్పది మన గొప్పతనాన్ని ఎవరు చెప్పుకోవట్లేదంటే మన పుణ్యం మన దగ్గరే అలాగే బలంగా స్థిరంగా నిలిచి ఉంటుంది మన గురించి అపవాదాలు నిరాపనందలు వేసేదంటే అంతకంటే భాగ్యం అదే కానీ ఇప్పుడు ఇప్పుడు జ్ఞాని ఇంకేం భయపడుతుంది సో కాబట్టి జ్ఞానికి జనులు నిందిస్తారు అనేటువంటి వెరపు ఉండదు అంచేతనే జ్ఞానులు భయపడరు లోకాన్ నోర్పిజతే చ యా కాబట్టి ఈ విధంగా జ్ఞాని లోకానికి సమాజానికి జనులకు వాళ్ళ యొక్క స్తుతి నిందలకు వాళ్ళు ఏదో హాని చేస్తారేమో అని ఫిజికల్గా తనకి హాని చేస్తారేమో అనే భయము ఇవేమీ జ్ఞానికి ఉండదు అంచేతనే ఈ సెక్యూరిటీ అది ఉంటుంది చూడండి ఈ గవర్నమెంట్ వాళ్ళు సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు ఆ సెక్యూరిటీ కావాలని ఎవడైనా అడిగాడంటే వాడు ఇన్సెక్యూర్ అని అర్థం ఎవడు అడుగుతాడు సెక్యూరిటీ కావాలని సెక్యూరిటీ లేనివాడు ఇన్సెక్యూర్ అంటే భయము గలవాడు మాత్రమే నాకు సెక్యూరిటీ కావాలి అని అడుగుతాడు భయం గలవాడు జ్ఞాని ఎలా ఉంటాడు భయానికి జ్ఞానానికి బహు దూరము ఎనీవే లోకాన్ని నోద్విజ్యతే చ యహ ఇక హర్ష అమర్ష భయద్వేగై మొత్త ఈ నాలుగు జ్ఞాని ఎందు ఉండవు జ్ఞానైనా భక్తుడన్నా ఉంటే ఇది అవడానికి భక్త లక్షణమైనా నేను జ్ఞానం అంటున్నాను రెండింటికి తేడా ఏం లేదు మీరు గమనించాలి కాబట్టి భక్తునికి ఈ నాలుగు ఉండవు ఏమిటా నాలుగు వాటిల్లో భయం ఒకటి ఈ పై శ్లోకం పైభాగం అంతా భయాన్ని గురించి కనుక నేను ఇప్పుడు ఆ భయాన్ని కొంత విశ్లేషణ చేస్తా భయము భయము అంటే ఫియర్ ఫియర్ దాన్ని బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది నిజానికి మన జీవితంలో మనం చేసే పనుల అన్నింటి కనుక ఆ భయభావన ఉంటుంది మనిషి భయం కారణంగా దేవుడు పూజిస్తాడు మతానికి ఫౌండేషన్ భయమే ఫౌండేషనే భయం కాబట్టి మతానికి భయం లేదే మతం లేదు భయం మీద ఆధారపడి మతం ఉంటుంది అభయాంజనేయ స్వామి అంటాడు అభయాంజనేయ స్వామి అంటున్నట్టే వాడు భయంతో అంటున్నాడని మీరు గమనించాల్సి ఉంది మీరు మరి క్వశ్చన్ వేసుకుని మీకు సిద్ధపడాలి మేము క్వశ్చన్ వేయడానికి మేము సిద్ధంగా లేమంటే నేను మాట్లాడేది ఏమంటుంది ఇంకా
ఆంజనేయ స్వామి అభయానికి ఎందుకు అభయం మాట ఎందుకు వచ్చింది? ఎందుకు భయం ఉంది కాబట్టి. మతం భయం మీద నిలబడి ఉంటుంది. అంచేతనే మీరు భయము భక్తి. కాబట్టి ఇప్పుడు ఏమిటి ఉండాలి? ఏముండాలి? ముందు ముందే ఉండాలి. భక్తులు ఉండాలా? భయం ఉండాలి. భయం ఉండాలి. భయం ఉంటే భక్తులు. వాడికి భయభక్తులు లేవు. భయము భక్తి. చదువు సంధ్య నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను. నేను ఒకసారి జపం చేస్తున్నా, వాళ్ళకి ఎట్టిగా తిప్పేస్తున్నా. సుబ్రహేశ్వరి గారు గురువు గారు వారు వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి, ఎరా రేపు ఏమిటి పరీక్ష ఉందని అని అడిగారు. పరీక్ష పరీక్ష పరీక్షలు ఉన్నాయి, హై స్కూల్ పరీక్ష అంటే ఉందన్నా. మరి ఏమిటి మాల అంతలా తిప్పేస్తున్నావు? ఇందాక వెళ్ళేప్పుడు మాలే తిప్పుతున్నావు, ఇప్పుడు వచ్చేప్పుడు మాలే తిప్పుతున్నావు, మరి రేపు పరీక్ష అంటే ఏమిటని అడిగారు. అంటే పర్వాలేదు చదువుకుంటా అన్న. అప్పుడు నాకు ఆయన ఒక సూత్రం చెప్పారు, చూడు చదువు సంధ్య అను. చదువు సంధ్య, ముందు చదువు తర్వాత సంధ్య, ముందు సంధ్య తర్వాత చదువుతా ఓకే అని వెళ్ళిపోయాను. ఏమంటే భయము భక్తి, ముందు భయము తర్వాత ఎనీవే ఆ భయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు భయాన్ని అర్థం చేసుకోవాలి అంటే నేను కొన్ని మౌలికమైన ప్రశ్నలను కొన్ని లేవనెత్తాల్సి ఉంటుంది, కొంత మౌలికమైన విశ్లేషణ నేను చేయాల్సి ఉంటుంది. నేను మీరు దానికి సిద్ధంగా ఉండటాన్ని నేను ఉన్నారని నేను అనుకోవచ్చా? లేకపోతే మరి ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి నన్ను అనుకుంటారు? మీరు అనుకున్న మీరు అనుకుంటున్న ఒక పడికట్టు విధానం ఏదైతే ఉంటుందో నేను ఆ విధంగా మాట్లాడను. దానికి విశ్లేషణ ఏముంటుంది దానికి? దాంట్లో విశ్లేషణ ఏముంటుంది? దాన్ని పురాణ కాలక్షేపం ఉంటారు. అంటే నేను తోచిన ఏమో చెప్తూ ఉంటాను, మీరు వినేసి తగ్గ ఇంటిపోయి భోజనం చేసి పడుకుంటాను. అది కాదు విశ్లేషణ అంటే సమ్ ఫండమెంటల్ క్వశ్చన్స్ని మనం రేస్ చేస్తాం. ఇక్కడ అసలు మనిషికి భయము, అసలు భయము ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకి మీరు నడిచి వెళ్తున్నారు అనుకోండి, అడ్డంగా కోతి వచ్చింది అనుకోండి, కోతి మీద పడిందంటే అది కరిచిందంటే లేనిపోయిన సమస్య వస్తుంది, అయితే పిచ్చికొచ్చింది అనుకోండి, అప్పుడు మీరు దానికి దూరంగా వెళ్తారు. దాన్ని ఏమనాలి మీరు నాకు సమాధానం చెప్పాలి. మీరు ఆలోచన చెప్పాలి, ఉడికే ఏదో అడవి ఉంటారు. ఆ పిచ్చికొక్కకి తప్పించుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అది భయం అంటారా తెలివితేటలు అంటారా? దాన్ని తెలివితేటలు, అది భయం కాదు, అది భయం కాదు తెలివితేటలు. ఎందుకంటే పిచ్చికొక్క కరిచిందంటే బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేయించుకోవాలంటే అక్కడికడకు వెళ్ళి అది ఇంక ఏ పని ఉండదు, ఇంకా ఆ పని చేస్తూ కూర్చో 14 రోజులు అన్ని పనులు మనసు ఆ పని చేయాలి. అంటే దానికి దూరంగా ఉండడమే శ్రేష్టం. దాన్ని భయం అనుకు తెలివితేటలు అంటారు. వీడు క్యాలెండర్ చూసి, క్యాలెండర్ కాదు న్యూమరాలజీ చూసి, ఈ అంకెల ప్రకారం నాకు 2014లో కలిసి వస్తుందా కలిసి రాదా అని ఆలోచన లెక్కలు వేస్తున్నాడు అనుకోండి, న్యూమరాలజీ లెక్కల పుస్తకం అటు ఎదుర్కొండ పెట్టుకుని కౌంట్ చేస్తున్నాడు అనుకోండి, దాన్ని తెలివితేటలు అంటారా భయం అంటారా? చూసారా మీరు చాలా బుద్ధిమంతులు, మీ విజ్ఞానాన్ని ద్రోహం. ఎందుకంటే లోకంలో దేనిని భయం అనే లోకంలో ప్రసిద్ధి ప్రచారంలో ఉంటుందో అది భయం కాదు, అది ఇంటెలిజెన్స్. ఇట్ ఈజ్ ఇంటెలిజెన్స్. ఏది ఇంటెలిజెన్స్? తెలివితేటలు. వీడు క్యాల్కులేషన్స్ వేస్తూ ఉంటాడు, గురువు ఎక్కడున్నాడు, కుజుడు ఎక్కడున్నాడు, కుజుడు శని కేసు చూస్తున్నాడు, శని రాహుల్ కేసు చూస్తున్నాడు అని క్యాల్కులేషన్. కాబట్టి శని రాహుల్ కేసు చూస్తాడా? ఏమన్నామంటే శని రాహుల్ కేసు చూడడం ఏంటండి? నాకేం అర్థం కాలేదు ఆ భాష. ఆ భాషలో ఇంకేదో రహస్యం ఏదో ఉండాలి, నాకైతే అర్థం కాదు. అందరూ సూర్యుడి కేసు చూస్తూనో చూడకుండా జరిగినా తిరుగుతున్నారేమో నేను అనుకుంటున్నాను. వాటి ఇదంతా వాళ్ళు లెక్క వేస్తారు, లెక్క వేసి క్యాలిక్యులేట్ చేసి నీకు 2014లో అక్టోబర్లో నీకు అనారోగ్యం చేసుకుందంటాడు. ఏదో అనారోగ్యం 67 వచ్చిన వాడికి చేస్తూనే ఉంటుంది, అక్టోబరే కానీ జూలైలో కూడా చేస్తుంది. మరి ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కునేది అందు గురించి అది తెలివితేటలు అంటారా భయం అంటారా? దాన్ని అది భయం. ఇన్సెక్యూరిటీ, సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ, మానసిక భయం. ఈ భయము ఉన్నవాడు యథార్థమైన భక్తుడు కాలేడు. ఇది మతం కాదు, ఇది తత్వం, ఫిలాసఫీ. మతంలో భయం ఉండదు,
మీకు నేను ఒక యథార్థమైన ఘటన చెప్తాను. రాజమండ్రిలో ఏదో సభకి రమ్మంటే నేను ఏదో అన్ఎక్స్పెక్టెడ్ నేను జనరల్గా అవాయిడ్ చేస్తాను, ఆశే చెప్తూ ఉంటాను. అనుకోకుండా అక్కడ సభలో వేదిక మీద నేను ఒక గంట సేపు ప్రసంగం చేయాల్సి వచ్చింది. ఈశావాస్య విధంగా సభలో ఉన్న టాపిక్ ఆ ఆర్గనైజర్ నా దగ్గరకు వచ్చి, ఆర్గనైజర్ పెద్ద ఆయన అధ్యక్షుడు, నాకు ఆవేళ రైల్వే ఖర్చులు నా సంభావన ఇవ్వాల్సింది ఆయనే. ఆయన నా దగ్గరకు వచ్చి, కాబట్టి ఈ మధ్యన జనంలో భయభక్తులు లేకుండా పోయాయి, కొంచెం మీరు భయాన్ని చెప్పండి వీళ్ళకి అని అంటే, నేనన్నాను ఏమండి నా టాపిక్ ఈశావాస్య విధం సర్వం కదా, మళ్ళీ మీరు భయాన్ని చెప్పమని కోరుతున్నారు, ఇదేలా ఇప్పుడు టాపిక్ ఏమిటని అడిగాను. అంటే ఈశావాస్యమేనాయా, ఉపనిషత్తున్నా మా వేదాల్లో భయాన్ని చెప్పాను కదా అది చెప్పుకోండి. అంటే నేనన్నాను వేదాల్లో భయాన్ని చెప్పారని మీకు ఎవరు చెప్పారంటే నాకు ఎక్కడా కనపడలేదు అలాగా. నా టాపిక్లో అది ఏమున్నాయి, మీరు ఇంక ఇప్పుడు నా టాపిక్ నిర్దేశించద్దు. నేను హైదరాబాద్లో డైరెక్ట్కి ఉందే నా టాపిక్ నిర్దేశం అయినది, నాకు వచ్చింది నేను చెప్తాను, మీరు నేను వినండి అని చెప్పాను. ఆఖరి మూలంగా నేను అదే చెప్పాను. హీ వాజ్ మోస్ట్ అన్హ్యాపీ, ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో భయపడాల్సింది ఏమీ లేదు. కాబట్టి లోకంలో పీపుల్ ఆర్ లైక్ దాట్. మీకు అనౌన్స్మెంట్లో అవి చేస్తా, నువ్వు ఈ పూజ చేస్తే నీ కోరికలు తీరిపోతాయి, నువ్వు చేయకపోతే మటుకు నీకు కొంపలు అంటుకుపోతాయి అని కూడా అనౌన్స్ చేస్తాయి. ఫలశ్రుతులు కూడా అలా వెళ్ళిపోతాయి. ఇది మూడుసార్లు పఠిస్తే స్వర్గలోకానికి పోతాడు, ఒకటే ఒకసారి పఠించి వదిలిపెట్టేస్తే నరకానికి పోతాడు అని ఉంటాడు. అసలు ఏమీ చదవని వాడు బాగానే ఉంటాడు, ఒకసారి చదివిన వాడు నరకానికి పోతాడు. ఇది సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ. ఆ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ ఉన్నంత వరకు వాడు ఆత్మజ్ఞాని కాజాలడు. వేదాంతుల పరిభాషలో వాడు భక్తుడే కాదు. అసలు సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ ఉంటే అది భక్తికి కొరత, అది లోటు. ఆ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీని అండర్స్టాండ్ అర్థం చేసుకుని దాని నుంచి బయటపడాల్సి ఉంది. ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తాను, మీ హృదయంలో ఏదైనా ఒక భయం ఉండొచ్చు, తప్పేం కాదు, భయం ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే మన కండిషనింగ్ అలా ఉంటుంది, మన జీవితంలో మనకుండే కండిషనింగ్ అలా ఉంటుంది. ట్రెడిషనల్గా మనం చాలా కండిషన్డ్ లైఫ్ను లీడ్ చేస్తాం. కల్చరల్గా కూడా మనకు చాలా పవర్ఫుల్ కండిషనింగ్లో మనం జీవిస్తూ ఉంటాం. రిలీజియస్ కండిషనింగ్ ఉంటుంది, సంప్రదాయం పేరుతోటి స్ట్రాంగ్ కండిషనింగ్లో వెతుకుతూ ఉంటాడు. ఈ కండిషనింగ్ మూలంగా సైకలాజికల్గా ఇన్సెక్యూరిటీలో పడిపోతాం. మనం అసలు అలాగా మన జీవితమే అలా ఉంటుంది. మీరు గమనించండి, భయహేతువులు మొట్టమొదటి భయహేతువు వేదాంతులు. వేదాంతంలో చాలా అద్భుతంగా దాన్ని ప్రవచిస్తారు. ద్వితీయాద్వై భయం భవతి అని ఉపనిషత్తు, ఉదాహరణకు ఉపనిషత్తు. రెండవది మీరు భావన చేస్తున్నంతసేపు మీకు భయం తప్పదు. రెండవది ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు అర్ధరాత్రి నిద్ర లేచారనుకోండి, నిద్ర లేచినప్పుడు ఏదో మంచిగా తాగాలో ఏదో నిద్ర లేస్తారు, మళ్ళీ పడుకోవాలి. ఈ రోజుల్లో మీరు ఒంటరిగా ఉన్న సందర్భంలో ఏదో ఒంటరిగా ఉండడానికి ఇప్పుడు ఏదేమైనా ఏదైనా వచ్చిందంటే నా బతికే ఉంటుందని దెయ్యం గుర్తొచ్చింది అనుకోండి. అందులో ముఖ్యంగా దెయ్యం సినిమాలు, బీస్ సాల్ పాత్రలాంటి దెయ్యం సినిమాలు అప్పుడు తీసుకున్నట్లయితే అది గుర్తొస్తుంది దెయ్యం. ఈ రోజుల్లో ఎక్కడో ఎక్కడెక్కడ అనేదో సౌందర్యం ఏదో సౌండ్ వస్తుంది, ఏదో సౌండ్లు ఉంటాయి కదా, అది వినపడి ఎవరో నడుస్తున్నట్టు దెయ్యం ఉన్నట్టు వీడికి భయం వేస్తుంది. అప్పుడు వీడు భయం ఎలా వేస్తుంది, ఇంకెవరిలో నేను కాకుండా ఇంకొకళ్ళు కూడా ఉన్నారని భయం వేస్తుంది. ద్వితీయాద్వై భయం భవతి అన్నదానికి చక్కటి దృష్టాంతం, మీరు గమనించారో లేదు. రెండవది ఉంటే మీకు భయం ఎదురు, సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ అంతా కూడా ఆ ద్వితీయ భావన ద్వైతం నుంచి. ఈ ద్వైతం అనేది మన హృదయంలో ఎలా ఉంటుందంటే ఫ్రాగ్మెంటేషన్ అంటారు, ఫ్రాగ్మెంటేషన్ రూపంలో ఉంటుంది. ఇది చాలామంది ఏమనుకుంటారంటే ద్వైతం అంటే ఒక రకమైన పూజ అని, అద్వైతం అంటే మరో రకమైన పూజ అనుకుంటారు. వీళ్ళు ద్వైత మఠం, అది అద్వైత మఠం. ఇక్కడ పూజలు ఓ రకంగా చేస్తారు, అక్కడ పూజలు ఇంకో రకంగా చేస్తారు. మీరు చూస్తే రెండు ఇద్దరూ ఒకే రకంగా చేస్తూ ఉంటారు పూజలు. ఇంకా విగ్రహాలు మార్పు తప్ప పూజలు ఒకే రకంగా పోతూ ఉంటాయి. ద్వైతంలో అయితే విష్ణు పూజలు బాగా పకడ్బందీగా చేస్తూ ఉంటారు, అద్వైతంలో అయితే శివలింగం పెట్టి అభిషేకాలు చేస్తూ ఉంటారు. అన్నమాట
మొత్తానికి పూజా విధానం మారుతుంది తప్ప ది అప్రోచ్ ఇస్ సేమ్. ద్వైతం అద్వైతం ఇట్స్ నాట్ లైక్ దాట్. దాన్ని ఆ లెవెల్లో దాన్ని ఫిక్స్ చేసి కూర్చోకూడదు. ద్వైతం అన్నా మనలోనే ఉంటుంది, అద్వైతం అన్నా మనలోనే ఉంటుంది. మానవ జీవితానికి సంబంధించిన విషయాలు అవేవో మఠాలకి పూజలకి సంబంధించిన, ఆచార్యులకి పీఠాధిపతులకి మఠాలకి సంబంధించిన విషయం కాదు. అది అది మన జీవితానికి సంబంధించిన విషయం. ఉపనిషత్తు గీత చదవటం అంటే జీవితం అనే పుస్తకాన్ని చదవటం, దాన్ని అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన జీవితం మన హృదయాన్ని మీరు చదవండి. కొన్ని కొన్ని క్వశ్చన్స్ లేవనెత్తుతారు నేను, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటాయి, కానీ మీరు మానసికంగా సంసిద్ధమై ఉండాలి. వాటి చెప్పడం వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మన హృదయంలో ఫ్రాగ్మెంటేషన్ అనేది ఒకటి ఉంటుంది మన సైకాలజీ. ఫ్రాగ్మెంటేషన్ అంటే భేద బుద్ధి, ముక్కలు 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 బుద్ధి, ఫ్రాగ్మెంటేషన్ అన్న అది భేద బుద్ధి. దానికే ద్వితీయము అంటారు, దాని నుంచే భయం ద్వితీయాలే భయం భవతి. మీకు దృష్టాంతం చెప్తా చూడండి, నేను బ్రాహ్మణుడను అని అన్నాడనుకోండి, అహం బ్రాహ్మణ అన్నాడనుకోండి. ఇప్పుడు మానవాళి అంతా కూడా రెండు ముక్కలైంది, ఒక ముక్క బ్రాహ్మణుడు, రెండు ముక్క అబ్రాహ్మణుడు. ఆ రెండు ముక్కల్లో నేను ఒక ముక్కకు చెంది ఉంటాను. దీని ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఈ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కడ ఉంటుంది? చుట్టూ ఉంటుందా? చుట్టూ ఏముంటుంది? చుట్టూ ఉండేదేదో ఉంటుంది. చుట్టూ మనుషులు ఉంటారు. మనుషులు అందరూ ఇన్సెక్యూర్గాను అన్హ్యాపీగాను ఉంటారు. మనుషులు అందరూ కూడా ఇన్సెక్యూర్ అండ్ అన్హ్యాపీగా ఉంటారు. పార్సీ గుట్టలోనూ అలాగే ఉంటారు, జూబ్లీ హిల్స్లోనూ అలాగే ఉంటారు. అర్థమైందా? వాయిల్ అర్థమైందా? కాబట్టి చుట్టూ ఉండదు ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ మన హృదయంలో ఉంటుంది, సైకలాజికల్గా ఉంటుంది ఫ్రాగ్మెంటేషన్. ఒకటి అంటాడు నేను పంజాబీ అని, మొత్తం భారతదేశానంతమే రెండు అక్కడ పంజాబీ అన్నాడంటే భారతదేశం బయట సంబంధం ఏం లేదు. దానికి భారతదేశాన్ని వాడు రెండు ముక్కలు చేసి పెట్టాడు, పంజాబీ నాన్ పంజాబీ అని రెండు ముక్కలు చేసి పెట్టాడు. ఫ్రాగ్మెంటేషన్ ఎప్పుడైతే పంజాబీ నాన్ పంజాబీ అని ఉంటుందో దట్ బికమ్స్ అది సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ కలుగుతుంది. వాడు సపోజ్ 10 మంది పంజాబీల మధ్యలో ఉన్నాడనుకోండి, ఆ బాగుంది కంఫర్ట్గా ఉందనుకుంటాడు. కానీ వీటి చుట్టూ ఎప్పుడు పంజాబీలే ఉండాలంటే కుదరదు కదా. అప్పుడప్పుడు మద్రాసీలు ఉంటారు, అప్పుడు వీడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది. వీడు తమిళ మాట్లాడేస్తుంటే వాడు చాలా అన్కంఫర్టబుల్గా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాడు. కాబట్టి ఫ్రాగ్మెంటేషన్ సైకలాజికల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే భావనాత్మకంగా ముక్కలు ముక్కలుగా అయిపోయి ఉంటాడు భావనాత్మకంగా. నేను బ్రాహ్మణుణ్ణి అంటే ఆ బ్రాహ్మణులందరూ ఉన్నారు అక్కడ. బ్రహ్మతం పరాదా భోన్యత్ర ఆత్మనో బ్రహ్మలేత విని ఉంటారు మైత్రేయ బ్రాహ్మణ. క్షత్రం తం పరాదా భోన్యత్ర ఆత్మన క్షత్రం వేద. కాబట్టి ఫ్రాగ్మెంటరీ థింకింగ్ అంటే ముక్కలు ముక్కలుగా ఆలోచించేటువంటి లక్షణము అది ఇన్సెక్యూరిటీకి భయానికి మూల కారణం. తర్వాత ఎప్పుడైతే నేను ఒక ముక్కనై ఉంటానో ఈ ముక్క అయిన వాడు ఈ ఫ్రాగ్మెంట్ ఒక చిన్న ఖండితమై ఉంటాడు. ఖండితమైన భావన కలవాడు కొత్త కొత్త ఖండితాన్ని సృష్టిస్తూ ఉంటాడు. క్యాస్ట్ అంటాడు ఒక ఖండితం, ఒక ముక్కని పెట్టుకుంటాడు, అక్కడి నుంచి క్రీడ్ అని ఇంకో ముక్క పెడతాడు, రేస్ అని మరో ముక్క పెడతాడు, రిలీజియన్ అని ఇంకో ముక్క పెడతాడు, రీజియన్ పంజాబీ మద్రాసీ అని మరో ముక్క పెడతారు, లాంగ్వేజ్ అని ఇంకో ముక్క పెడతారు, నేను తెలుగు వాళ్ళు మీరేమో హిందీ వాళ్ళు అంటారు అని మరో ముక్క పెడతారు. సో వీడు ఈ ఫ్రాగ్మెంటెడ్ పర్సన్ హీ క్రియేట్స్ మోర్ ఫ్రాగ్మెంట్స్. ఎందుకంటే వాడు థింకింగ్ ఫ్రాగ్మెంటరీగా ఉంటుంది. మీరు అనొచ్చు జ్ఞాని ఎలా ఉంటాడు, జ్ఞాని యొక్క థింకింగ్లో ఫ్రాగ్మెంటేషన్ ఉండదు, నో ఫ్రాగ్మెంట్, దేర్ ఈజ్ నో ఫ్రాగ్మెంట్. జ్ఞాని వెళ్ళి మొత్తం మా మార్కెట్లో ఉన్న వాళ్ళందరినీ గౌరవించుకుంటూ ఉంటారు అంటే అలాగేమీ ఉండదు. అలా ఉంటుందండి, ఎక్కడన్నాను ఎవరిదాన్ని వాళ్ళు ఉంటారు, అలా ఉండదు. కానీ జ్ఞాని ఇతరులను ఫ్రాగ్మెంటరీ ఆ లెన్స్లో చూడటం, ఇంకో వీళ్ళు మన క్యాస్ట్ వాళ్ళు, వీళ్ళు ఇంకో క్యాస్ట్ వాళ్ళు అనే ఆలోచన, అసలు ఆ థాట్ జ్ఞాని యొక్క మైండ్లోకి రానే రాదు. సర్వాత్మభావంలో ఉంటాడు జ్ఞాని. అంచేతనే జ్ఞానికి క్యాస్ట్ బేస్డ్ కాన్ఫ్లిక్ట్ ఉండదు. క్రీడ్, రేస్, రిలీజియన్ బేస్డ్ కాన్ఫ్లిక్ట్ జ్ఞానికి ఉండదు.
మీకు రిలీజియస్ ఐడెంటిటీ ఉంటే ఎవరికుంటుందో చూసినండి. వీడు మన రిలీజియన్ వాడు చుట్టుపక్కల ఉంటే నాకు కంఫర్ట్ ఉంటుంది, ఇతర రిలీజియన్ వాడు ఉంటే అది కంఫర్టబుల్గా ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. తర్వాత రిలీజియస్ ఇన్సెక్యూరిటీ అని ఉంటుంది, మన రిలీజియన్లో ప్రమాదంలో పడిందంటాడు, మన రిలీజియన్ ప్రమాదంలో పడిందంటాడు. అలా ఊహించుకుంటాడు, ఇమాజినేషన్, హీ ఇమాజినెస్ లైక్ దాట్. మీరు రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, యూ గోన్ టు రోడ్ అండ్ సీ పీపుల్, ఈజ్ దేర్ నథింగ్ కాల్డ్ రిలీజియన్ ఇన్ డేంజర్? నో, ధరలు పెరిగాయి, జనాభా పెరిగింది, రోడ్లు బాగులేవు, డస్ట్ తోటి ఇటు ఆ బస్సుల్లో గడగడలాడుతూ తిరుగుతున్నాయి. అలాగేమో అన్కంఫర్ట్, వేడి ఎక్కువగా ఉంది, వేసవి కాలంలో వేడి ఎక్కువ, ఉక్క ఎక్కువ, వర్షాలు లేవు, వర్షాలు ఆ ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు జనం తప్ప రిలీజియన్ ప్రమాదంలో ఉంది, అభివృద్ధిలో ఉంది. డూ యూ ఫైండ్ ఇట్ ఎనీవేర్? యూ డోంట్ ఫైండ్ ఇట్ అన్లెస్ ఆ గ్లాస్ తోటి మీరు ఆ అద్భుతంలో మీరు చూడాలి, అప్పుడే మీకు కనపడుతుంది. ఆ కండిషన్ పెట్టుకుని మీరు చూసినప్పుడే నా రిలీజియన్లో థ్రెట్లో ఉందనుకుంటాడు. ఇన్సెక్యూరిటీ, ఫ్రాగ్మెంటరీ థింకింగ్ లీడ్స్ టు సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ. జ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే భయం ఉండదు జ్ఞానికి, ఎందుకంటే జ్ఞాని యొక్క థింకింగ్లో ఫ్రాగ్మెంటేషన్ ఉండదు. మానవులందరూ సమానంగా దర్శిస్తాడు మన జ్ఞాని. మానవ స్వభావం ఎలా ఉంటుందో చెప్పంటారా? సర్వత్ర మానవ స్వభావం సమానంగా ఉంటుంది, సర్వత్ర. నేను నడవడం నేను చెప్తాను, మీరు ఇండియాకు వస్తే మానవులు ఎలా ఉంటారు? ఎదురుచే ఇబ్బందుల్లో ఉంటారు, మంచిగా భోజనాలు చేస్తూ ఉంటారు, టిఫిన్ తింటూ ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు. సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ, ఫిజికల్ ఇన్సెక్యూరిటీ కాదు. ఒక్కరు కూడా భోజనం మానేయడు, చాలా కష్టాల్లో ఉన్నానండి అన్నాడు ఒక. సరే మీరు భోజనం చేసి ఎన్ని రోజులు అయిందండి అన్న? ఇప్పుడే ఫోన్ చేసి వస్తున్నానండి. మరి అంత కష్టాల్లో ఉన్నామండి, ఇప్పుడే ఫోన్ చేసి వస్తున్నానంటే అర్థమేంటి? అది సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ, ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ ఇన్సెక్యూరిటీ. నిజానికి కష్టాల్లో ఉన్నవాడు మామూలు ఎక్కువ భోజనం చేసిస్తూ ఉంటాడు. సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ, ఫిజికల్లీ పీపుల్ ఆర్ ఓకే, పీపుల్ ఆర్ అన్హ్యాపీ అండ్ ఇన్సెక్యూర్. మీరు రెండు మాటలు పెట్టుకోవద్దు, అసంతోషము, అభద్రత. ఇన్సూరెన్స్ కంపెనీలు ఎంత బిజినెస్ చేస్తున్నాయంటే ఎంత అభద్రత ఉందో సమాజంలో చూడండి. వెహికల్ కొనుక్కుంటాడు, వెంటనే ఇన్సూరెన్స్ చేస్తాడు. ఏమో ఇవ్వాలని దేవుడు దేవుడికి బంగారం తొడుగు వేయిస్తాడు, దాన్ని ఇన్సూరెన్స్ చేయిస్తాడు. మరి దేవుడికి వేసిన తొడుగుకి ఇన్సూరెన్స్ వీడికి ఇన్సూరెన్స్ ఎందుకు ఇన్సూరెన్స్? దేవుడికి కూడా పెడతాడు ఇన్సూరెన్స్. ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది మీకు తెలుసా? అది అంటే మీరు ఏదైనా 10,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నారనుకోండి, ఆ ప్రయాణం సాగలేదనుకోండి, మీరు టికెట్ క్యాన్సిల్ చేస్తే వాడు 70,000 వాపస్ ఇస్తాడు, 30,000 నష్టం. ఈ 30,000 నష్టం ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇస్తాడు. మీరు ఇన్సూరెన్స్ చేసుకుంటే అంటే ఏంటి, టికెట్ కొన్నా మీకు వెళ్తామో వెళ్ళామో మీకే నమ్మకలేదు అనమాట. ఇన్సెక్యూర్. మ్యారేజ్ ఇన్సూరెన్స్ ఉంది, ఫుట్బాల్ ప్లేయర్స్ లెగ్లను ఇన్సెక్యూర్ చేసుకుని ఇన్సూర్ చేసుకుంటారు, ఎందుకంటే ఈ కాలంలో ఎవరు ఇన్సూర్ చేసుకుంటారు. పాటలు పాడేవాళ్ళు కంఠాన్ని ఇన్సూర్ చేసుకుంటారు. అంటే ఇన్సెక్యూర్ మనుషులు, అన్హ్యాపీ అండ్ ఇన్సెక్యూర్. ఇండియా రష్యా వెళ్ళారనుకోండి, మతం వేరు, అక్కడ సోషల్ కండిషన్స్ వేరు, తర్వాత కలర్ వేరు, అక్కడ భయం ఫెయిర్ రష్యా. కానీ మనుషులు మనకు ఇన్సెక్యూర్ అని అన్నారు. ఇక్కడ డెమోక్రసీ ఉండి అక్కడ కమ్యూనిజం ఉంది, అయినా కూడా ఇన్సెక్యూర్ అని అన్నారు. అమెరికా బ్రిటన్ వెళ్ళారనుకోండి, ఎలా ఉంటారు మనుషులు? ఇన్సెక్యూర్ అని అన్నారు. అమెరికా వెళ్ళారనుకోండి ఎలా ఉంటారు? ఇన్సెక్యూర్ అని అన్నారు. హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ జస్ట్ ద సేమ్ ఎనీవే. నేను ఇంటిగో చూసుకుంటే సేమ్ కాన్షియస్నెస్, ఇన్సెక్యూర్ అండ్ అన్హ్యాపీ. ఏమంటే పాజిటివ్గా చూసుకుంటే లైఫ్ అంతటా సమానం, లైఫ్ అంతటా సమానం. ఆత్మ సకల ప్రాణులే సమము, అసలు ఫ్రాగ్మెంట్ అని థింకింగ్ థింకింగ్ అసలు అవకాశమే లేదు. మీరు మీ హృదయంలో ఫ్రాగ్మెంటేషన్ పెట్టుకుని ఖండిత బుద్ధి పెట్టుకుని ఆ బుద్ధితో జనాలను చూస్తే
మీకు ఖండితముగా అలా విడిపోయినట్టుగా కనపడుతుంది తప్పితే మీకు అసలు ఇప్పుడు మొండ మార్కెట్కి వెళ్ళారనుకోండి మీకు అక్కడ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు అవన్నీ కనపడతాయా? ఆ వంకాయలు ఏమో చమకాయ కొనేద్దామని వీడు చూస్తాడు, వీడి దగ్గర పావులా లాగేద్దామని ఆవిడ చూస్తుంది, అంతే కనపడుతుంది తప్ప అక్కడ బ్రాహ్మణులు క్షత్రియులు ఏమున్నాయండి? అక్కడ హిందువులు ముస్లింలు ఏమైనా ఉన్నాయా? అక్కడ ఏముండవు. కానీ మీరు ఆ అర్థం పెట్టుకు చూశారనుకోండి, ఈ మోండ మార్కెట్లో ఈ కూరగాయలు అమ్మే వాళ్ళము ఈ మధ్యన హిందువులు బాగా ఎక్కువైపోయారు, ముస్లింలు తగ్గిపోయారు అనుకుంటారు. లేకపోతే పోనీ రివర్స్ వేసుకోండి, వాళ్ళు అలా చూస్తున్నారు. అది ఆ కలర్ గ్లాస్ ఉంటుంది చూసారా, దాంతో చూసినప్పుడు అలా అనిపిస్తుంది. మరి ఇవన్నీ చాలా అన్కంఫర్టబుల్ పాయింట్స్. ఇవన్నీ నేను ధైర్యం చేసి చెప్పేస్తున్నాను, మామూలు చెప్పేద్దాం, ఎవరు చెప్పరు. అలాంటి తెగించిన వాడు చెప్పాల్సిన మాట లేదు. కాబట్టి మీరు సమాజాన్ని, మానవ సముదాయాన్ని అలా ముక్కలు ముక్కలుగా చూడడం మానేసి సర్వాత్మభావంతో మీరు చూడడాన్ని అభ్యాసం చేసినట్లయితే క్యాస్ట్, క్రీడ్, రేస్, రిలిజియన్ వీటన్నిటికీ అతీతంగా మానవ మాతృడు, మానవ మాతృడు అందరూ సమానమే. హ్యూమన్ బీయింగ్ అంటారు, హ్యూమన్ బీయింగ్. నాకు బాగా నచ్చిన ఎక్స్ప్రెషన్ వాడు బీయింగ్ సద్రూప్ దట్ హ్యూమన్. అది కూడా ఒక కండిషనింగే, బట్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్. ఓ మహాత్ములు అనేవారు, తన యందు నేను మానవుడను, మనుష్యుడను, ఇంకా ఏదీ కాదు, నేను మనుష్యుడను. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఏ ఫ్రాగ్మెంటేషన్. ప్రతిదీ కూడా ఒక అధ్యారూపము. వస్తుత యథార్థంగా నేను మనిషిని, హ్యూమన్ బీయింగ్. అంత మాత్రము ఆ సర్వాత్మభావానికి అదొక మెట్టది. ఆ మెట్టు దగ్గరికి వచ్చిన వాడికి మాత్రమే వేదాంతాన్ని అధ్యయనం చేసే అధికారం ఉంటుంది అన్నాడు. నేను బ్రాహ్మణుడను, నేను క్షత్రియుడను అని అనుకున్నంత వరకు వాడు ఏదో కర్మలు చేసుకుంటుగా యోగ్యుడు అవుతాడే తప్ప ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటూ యోగ్యుడు కాదు. ఆ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ నుంచి బయటకు వచ్చిన వాడు మాత్రమే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. కాబట్టి మీరు ఆ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేస్తారో మీ మనస్సులో ఉన్నటువంటి సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ బాగా తగ్గిపోతుంది. సో ఎందుకంటే ఆ ఇన్సెక్యూరిటీ అంతా కూడా ద్వితీయాత్మై భయం భవతి, ఆ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ నుంచే వచ్చినది. తర్వాత ఈ ఇన్సెక్యూరిటీ భయం అన్నది ఎలా వస్తుందంటే, నేను ఒక వర్గమునకు చెందిన వాడను, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అంట, నేను ఈ వర్గానికి చెందిన వాడను అని మీరు ఎప్పుడైతే ఒక వర్గభావనలో జీవిస్తూ ఉంటారో మీరు ఇన్సెక్యూర్ అవుతారు. అసలు మీరు వర్గభావన ఎందుకు పెట్టుకుంటాడో తెలుసు? ఇన్సెక్యూరిటీని తగ్గించుకోవడానికే వర్గభావన పెట్టుకుంటాడు. నేను నా వాళ్ళందరితో కలిసి ఉంటే నాకు సెక్యూరిటీ ఉంటుందేమో అనుకుంటాడు. అనుకుని ఒక వర్గానికి, ఒక ఆర్గనైజేషన్స్కి, ఇప్పుడు డాక్టర్స్ అందరూ ఉన్నారనుకోండి, డాక్టర్స్ అందరూ కలిసి డాక్టర్స్ అసోసియేషన్ ఫారం చేసుకుంటారు. ఎందుకని? ఇన్సెక్యూరిటీ. అమెరికాలో మాల్ ప్రాక్టీస్ ఇన్సూరెన్స్ అమెరికాలో ఉంది. అంటే అర్థం ఏంటి? డాక్టర్ కనుక సరైన వైద్యం చేయకుండా తప్పు వైద్యం చేసినట్లయితే ఆ పేషెంట్ వీడి మీద కేసు వేస్తారు. ఆ కేసు వేసినట్లు, అలాంటి కేసు పడినట్లయితే దానికి డబ్బు కట్టాల్సి ఉంటుంది. ఆ డబ్బు ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు. ఏ డాక్టర్స్ అసోసియేషన్లో మెంబర్ అవుతారు. ఎందుకని? ఎవడైనా పేషెంట్కి సరైన ట్రీట్మెంట్ అవ్వక వాళ్ళు అలర్ట్ చేసినట్లయితే, వాళ్ళైనా అల్లరి చేయడం, మనం అల్లరి చేయగలుగుతాం, మన అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి అల్లరి చేయొచ్చు. యూనియనైజేషన్, యూనియన్ బుద్ధి, యూనియన్ పెడతాడు. యూనియన్ పెట్టేటంటే దాని అర్థం ఎందుకు పెట్టారు? సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, మేము యూనియన్కి చెందిన వాళ్ళము అంటే ఎందుకనమాట? మేనేజ్మెంట్తో దెబ్బలాడడానికి అవకాశం ఉంది. ఈ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కలిసి యూనియన్ పెట్టుకుంటారు. ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ యూనియన్ ఎందుకు ఉంది? ఇప్పుడు కొత్తగా వచ్చింది అది, ఇంత ఉద్యోగంలో తెలియదు కానీ ఇవాళ ఉంది. ఎందుకని? ప్రభుత్వం వాళ్ళు ప్రైవేట్ బస్సులని కొంత హెరాస్ చేస్తున్నారు. ఏమన్నా ఇలా హెరాస్ చేస్తారు, మేము డబ్బులు తీసుకుని జనాలు ఇంట్లో ముందు చేరవేస్తున్నారు, మేము గవర్నమెంట్ హెరాస్ చేస్తారు ఏంటని ప్రైవేట్ బస్ ఆపరేటర్స్ యూనియన్ వచ్చింది. డొనేషన్ కాలేజెస్ యూనియన్ అనుకుంటుంది మీకు తెలుసా? అలాంటి యూనియన్ దాని పేరు అలా ఉండదు,
దాని పేరు ఇంజనీరింగ్ కాలేజెస్ యూనియన్ అనేదో ఉంటుంది, కానీ డొనేషన్ కాలేజెస్ యూనియన్ అని. సో ఈ విధంగా ఈ మత భావం కూడా అలాగే వచ్చింది, నేను ఈ కులానికి మతానికి చెందినవాడను అని ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు ఎన్ ఆర్గనైజేషన్, టు ఎ గ్రూప్. ఇదంతా కూడా ఫ్రాగ్మెంటరీ థింకింగ్లో భాగమే. ఒక ఆర్గనైజేషన్లో పనిచేయటం తప్పు కాదు, కానీ యూ వాంట్ టు బిలాంగ్ టు దట్ సైకలాజికల్గా. మరి మీరు కొంచెం ఉన్నతమైన స్థాయిలో ఆలోచించడానికి సంసిద్ధులైతే నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది, లేకపోతే ఏమిటో ఇలా మాట్లాడుతున్నాడని మీరు అనుకున్నా నేనైతే ఆశ్చర్యపడను. మనిషి ఇన్సెక్యూర్గా ఉంటాడు, జ్ఞానికి అటువంటి ఇన్సెక్యూరిటీ ఉండదు. అంచేతనే వేదాంతం చదువుకుంటూ కూడా నేను ఈ మిషన్ వాడిని, ఆ ఆశ్రమం వాడిని, ఈ మఠం వాడిని అని ఐడెంటిఫై అయినట్లయితే అది అజ్ఞానంలో భాగమే అవుతుంది తప్ప దానికి జ్ఞానానికి సంబంధమే లేదు. అంచేతనే వేదాంతం చదువుకున్న విద్యార్థులు ఒక మిషన్తో ఒక మఠానితో ఐడెంటిఫై అయినటువంటి సందర్భాలు చూసినప్పుడు అయ్యో బాబు వేదాంతం అయితే చదివాడు కానీ తత్వాన్ని తెలుసుకోలేకపోయాడని నేను అనుకుంటూ ఉంటాను. అదొకటి సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ. సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ గురించి నేను ఏదో కొంచెం విస్తారంగా చెప్తున్నాను. అన్ని రకముల విశ్వాసం, ఇజం మీద విశ్వాసం ఉంటుంది అనుకోండి, అలాగే హెవెన్ మీద విశ్వాసం ఉంటుంది, అవన్నీ కూడా ఇన్సెక్యూరిటీలో భాగమే. హెవెన్ విశ్వాసం ఉంటుంది చూడండి, స్వర్గం వస్తుంది అంటే స్వర్గం వస్తుందంటే అర్థమండి, ఇప్పుడు ఉన్నది దుఃఖప్రాయంగా ఉంటుంది, దుఃఖబహుళంగా ఉంటుంది, ఇప్పుడు ఏమీ సుఖం లేదు, ఇలాగ దీన్ని గడిపేస్తే మొత్తానికి ఈ కర్మలు ఇవి చేసేసి కొంత పుణ్యం మూట కట్టేసి కొన్ని తీర్థయాత్రలు అవి చేసేసి మనం మూట కట్టేస్తే మనకేమవుతుంది, మరణించే వరకు మనం కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడంతా కష్టం తప్ప సుఖం లేదు, కానీ మరణించిన తర్వాత మనం స్వర్గానికి వెళ్ళిపోతే అంతా సుఖమే అని వీడు ఆ రకమైన ఇన్సెక్యూరిటీలో జీవిస్తూ ఉంటాడు. ఇది రిలీజియస్ ఇన్సెక్యూరిటీ. ఇక ఇజం ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఇజం ఇన్సెక్యూరిటీ అంటే ఏమిటి, ఇప్పుడు సొసైటీలో ఈ పార్టీ ఉన్నంతకాలం ఎవరికి సుఖం లేదు, నాకు సుఖం లేదు, ఈ ఇజం పోయి ఆ ఇజం వచ్చేస్తే, లేకపోతే కమ్యూనిజం లేకపోతే ఇంకొక ఇజం వచ్చేస్తే ఇప్పుడంతా కష్టాలే, ఇప్పుడు ఏమీ సుఖం లేదు, మనం అలా కష్టపడుతూనే ఉంటాం. నక్సలిజం, ఇప్పుడంతా అడవి బతుకు, ఏమీ సుఖం లేదు, కానీ మనం ఈ కష్టం పూర్తయ్యేప్పటికీ ఒక అద్భుతమైనటువంటి సమాజ జీవితం, ఒక ఇజం వచ్చేసి అంతా సుఖమే వస్తుంది అని వాళ్ళు భవిష్యత్తు ఊహించుకుంటూ కష్టాలను బతుకుతూ ఉంటారు. ఆ విధంగా మీరు భవిష్యత్తులో సుఖము గలదు, ఆ భవిష్యత్తులోనే మనకి ఆనందము సుఖము ఆ తర్వాత సెక్యూరిటీ రక్షణ కలదు అని అనుకుంటూ ఉన్నంత కాలము మనకి ఆ రక్షణ దూరంగానే ఉంటుంది తప్ప ఆ భవిష్యత్తు ఎన్నడూ రాదు. భవిష్యత్తులో ఉన్నది ఏది మనకి దక్కదండి, భవిష్యత్తులో ఉన్నది అంటే అది ఉడక్కే అని అర్థం, వర్తమానంలో ఉన్నదే ఉన్నది. కాబట్టి ఆ విధమైనటువంటి ఇజమ్స్ ఐడెంటిఫికేషన్ చూసారా, దానివల్ల సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ నిర్మాణం అవుతుంది. కాబట్టి ఆత్మస్వరూపాన్ని కోరేవాడు ఏ రకమైన ఇజంకి ఐడెంటిఫై కాడు, తర్వాత ఈ కర్మల వల్ల ఈ స్వర్గానికి పోతాము అనేటువంటి ఆ స్వర్గభావం కూడా ఆత్మజ్ఞానాన్ని కోరేవాడు నిరాకరిస్తాడు, దాని మీద మనస్సు పెట్టుకో. ఇంకా ఫైనల్గా మనము ఒక మెకానికల్ లైఫ్కి, ఒక యాంత్రికమైన జీవనానికి అలవాటు పడుకుంటాం. ఈ యాంత్రికమైన జీవనం డిస్టర్బ్ అయిపోతే మనకి సుఖం ఉండదు, భయంలో పడిపోతాము అని ఆ విధంగా కూడా మనిషి ఈ సైకలాజికల్గా భయభావనలను నిర్మాణం చేసుకుని ఉంటాడు. కాబట్టి ఇంతవరకు నేను చేసిన ఈ విశ్లేషణలో ఒక సత్యం మనకి ఒకటి స్పష్టమవుతూ ఉంటుంది, అదేమిటంటే మీకు భయము ఎక్కడ పుట్టుతుంది అంటే థాట్లో భయం పుట్టుతుంది, మీరు యొక్క ఆలోచించే విధానం నుంచి భయము పుట్టుము. భయము పుట్టేది గ్రహాల వల్ల కాదు, నక్షత్రాల వల్ల కాదు, ఊళ్ళ వల్ల కాదు, ఇజమ్స్ వల్ల కాదు, దేవతల వల్ల కాదు, దెయ్యాల వల్ల కాదు, రాజకీయ పక్షాల వల్ల భయం పుట్టదు, లేకపోతే సమాజంలో ఉండే వర్గాల వల్ల భయం పుట్టదు, దేని వాటి వల్ల భయం పుట్టదు. మనం అలా అనుకుని భ్రమపడుతూ ఉంటాం. భయం అన్నది ఆ థాట్ నుంచి పుడుతుంది. మనిషి సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ, భయం అంటే అది ఆ సైకాలజీ అంటే మనస్సు యొక్క మూమెంట్ ఉంటుంది చూసారా, ఆ మనస్సు యొక్క కదలిక, దాని నుంచి భయం ఉంటుంది. అది ముందర్థం చేసుకోవాలి.
మనస్సు యొక్క కదలిక నుంచి థాట్, దాని నుంచి భయం పుడుతుంది. థాట్ బ్రీడ్స్ ఫియర్. అది ముందు మౌలికమైన సూత్రం, ముందు దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే మా ఇంట్లో వాళ్ళ వల్ల నాకు భయం కలుగుతుంది, వాళ్ళ కారణంగా నాకు ఇన్సెక్యూరిటీ కలుగుతుంది అనుకుంటాడు. అయితే ఆఫీసులో ఎవరో బాస్ ఎవరో ఉంటాడు, వాడి మూలంగా నేను ఇన్సెక్యూర్గా ఉండాలి అనుకుంటాడు. లేకపోతే ఈ గ్రహం నాకు అనుకూలంగా ఉంది, ఆ గ్రహం ప్రతికూలంగా ఉంది, ఆ గ్రహం మూలంగా నేను ఇన్సెక్యూర్ అనుకుంటాడు. అందులో గ్రహాలు అవి సూర్యుడు చుట్టూ సంచారం చేస్తూ ఉంటాయి, మీకు భయాన్ని కలిగిస్తాయి అవి. దే హ్యావ్ బెటర్ జాబ్స్ టు డు. సో కానీ వీడు అలా భయపడతాడు. నక్షత్రాల వల్ల భయం ఉంటుంది అంటాడు. నక్షత్రం నక్షత్రం ఎంత దూరంలో ఉందో అసలు మీకు ఎలా ఐడియా ఉందా? అక్కడ బయలుదేరిన కాంతి కిరణం ఇక్కడికి వచ్చేప్పుడు మీరు ఉండాలి. ఇక్కడ మిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంటాయి నక్షత్రాలు. అవి మీకు భయాన్ని ఎందుకు కలిగిస్తాయి? తర్వాత రాజకీయ పార్టీలు భయాన్ని కలిగి ఈ పార్టీ పోయి ఆ పార్టీ వస్తే భయం పోతుందని అనుకుంటే భయం మీ హృదయంలో ఉంటుంది. పార్టీలు అవి చేసేవిగో చేస్తాయి. కాబట్టి భయానికి బాహ్య హేతువులు ఉన్నాయనుకోవడమే అజ్ఞానం. భయము మీ మనస్సు నుంచి పుడుతుంది, మనస్సు యొక్క కదలిక నుంచి పుడుతుంది. కాబట్టి భయం యొక్క సోర్స్ని పట్టుకోవాలి. ఆ సోర్స్ పట్టుకోకుండా మీరు చుట్టూ తిరుగుతున్నంతసేపు మీకు ఆ భయానికి విముక్తి కలగదు, భయం విముక్తి కలగదు. స్వామి చిన్మయానందజీ మహారాజు ఒక కథ చెప్పేవారు. ఒక ఆయనకి కడుపులో చాలా అనారోగ్యంగా ఉండేవారు, తిన్నది అరిగేది కాదు, చాలా అనారోగ్యంగా ఉండేవారు. ఎప్పుడూ స్టమక్ ఇష్యూస్ తోటి మొత్తం గ్యాస్ట్రో ఎంటీరాలజిస్టులు ఎంతమంది ఉన్నారో అంతమందిని కన్సల్ట్ చేసేసాడు, తగ్గలేదు. ఆయుర్వేదం అంతా చూసేసాడు, ఆయుర్వేదంలో ఒక డజన్ మందులు ఉన్నాయి స్టమక్ విషయం, అవన్నీ వాడేసాడు, తగ్గలేదు. హోమియోపతి అంతా న్యాచురల్ ఫాస్ట్ అన్నీ ఫినిష్ చేశాడు, అయినా తగ్గలేదు. అప్పుడు ఓ రోజు ఒక డెంటిస్ట్ ఇతో మాట్లాడుతూ ఉంటాడు, ఏదో ఏదో పెళ్లిలో ఎవరన్నా కలిసి. ఆ డెంటిస్ట్ అంటాడు, ఏమంటే మీ నోట్లో ఒక పన్ను దగ్గర కొంత ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా నాకు కనపడుతుంది, రేపు మా ఆఫీస్కి రండి. అంటే నాకు ఏమీ లేదండి, బాగానే ఉందంటే మీకు తెలియదు నాకు కనపడుతుంది, మీరు రేపు ఆఫీస్కి రండి అంటాడు. అక్కడ ఇన్ఫెక్షన్ ఉంది. ఆయన ఆ డెంట అది తీసేసి ఆ ఇన్ఫెక్షన్ తీసేసి చక్కగా శుద్ధి చేసి పంపిస్తాడు ఆ స్టమక్ ప్రాబ్లం. కాబట్టి స్టమక్ ప్రాబ్లం స్టమక్లో లేదు, డెంటల్లో ఉంది. ఈ కథ చెప్పేవారే. ఆ విధంగా మన సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ, మనకుండే భయభావం ఏదైతే ఉందో దానికి హేతువులు దెయ్యాలు కావు, దేవతలు కావు, మతాలు కావు, వర్గాలు కావు, ఆ మఠాలు కావు, ఆశ్రమాలు కావు, వీళ్ళు కాదు, వాళ్ళు కాదు, ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు. మన సైకలాజికల్ ఇన్సెక్యూరిటీకి మూలము మన హృదయంలో మన మనస్సు యొక్క కదలిక, మనస్సు యొక్క చలనమే సైకలాజికల్ ఇన్సెక్యూరిటీకి మూలము అని మొట్టమొదట తెలుసుకోవాలి. దీన్ని డయాగ్నాసిస్ అంటారు. మీరు డయాగ్నాసిస్ తప్పుగా చేస్తున్నంతసేపు మీకు ఆ రోగానికి పరిష్కారం దొరకదు. కరెక్ట్ డయాగ్నాసిస్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్ డయాగ్నాసిస్ హాఫ్ ది బ్యాటిల్ ఈజ్ వన్ అని అంటారు. సగం యుద్ధం నెగ్గేసినట్టే కరెక్ట్ డయాగ్నాసిస్ చేస్తే, కరెక్ట్గా ప్రశ్న వేసుకుంటే సగం సమాధానం వచ్చేసిందంటే అంటాడు అరిస్టాటిల్. కాబట్టి కరెక్ట్ డయాగ్నాసిస్, ద థాట్ ఈజ్ థాట్ బ్రీడ్స్ ఫియర్, నెంబర్ వన్. నెంబర్ టూ, ఫియర్కి భయానికి పరిష్కారం ఏమి? భయానికి పరిష్కారం ఏమి? చూడండి, మీరు భయాన్నించి మీరు పారిపోయే ప్రయత్నం చేస్తే మీకు భయము ఎన్నడూ పరిష్కారము కాదు. పారిపోయే ప్రయత్నం ఎస్కేప్ చేయమంటాం. మనం ఎప్పుడు కూడా భయం నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాం. ఇది ఎలాగంటే ఈ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయట అని ఆ ఇల్లు ఇంటికి పోయిట్టు వెళ్తాం. ఈ గ్రామంలో దెయ్యాలు ఎక్కువగా ఉన్నాయని ఆ గ్రామమే ఖాళీ చేసి ఇంకో గ్రామానికి పోతూ ఉంటారు జనాలు. న్యూస్ అలాంటి న్యూస్ ఉంటూ దీన్ని పారిపోవడం ఉంటుంది. ఇది కొంచెం స్థూలంగా ఉంటుంది ఎస్కేప్. నేను చెప్పిన ఈ రెండు దృష్టాంతాలు స్థూలంగా ఉన్నాయి, సూక్ష్మంగా ఉంటుంది కూడా ఎస్కేపిజం. సూక్ష్మంగా ఉంటుంది. వాళ్ళు భయము భయానికి బాహ్యమునందు ఒక కారణాన్ని వెతికి ఆ తప్పు కారణం మనసులో ఉంది భయం అది తెలుసుకోకుండా ఇదిగో ఈ పూజ చేస్తే భయం పోతుంది అంటే దేవుణ్ణి పూజ చేయాలి కానీ పూజ చేస్తే భయం పోతుందా? సపోజ్ మీకు నేను దృష్టాంతం చెప్తాను.
ఆ పాము తలలో వచ్చిందండి. పాము తలలో వస్తే, పాము తలలో వచ్చినట్లయితే అది అపశకునము అని మీకు భయపడుతుందండి. అప్పుడు ఒక ఆయన అడిగారు, ఏమంటే పాము తలలో వచ్చింది ఏమిటి, చాలా పెద్ద అపశకునం ఉన్నది, మీకు ఏదో కుంపలు ఉంటాయని అంటాడు ఆయన. అయితే మరి నన్ను ఏం చేయమంటాడు అంటే, ఆయన ఈ పూజ చేయండి లేకపోతే తాయెత్తు ఇస్తాడు, తాయెత్తు కట్టుకుంటారు. కాబట్టి తాయెత్తు కట్టుకుంటే మీకున్న భయము మీరు ఆలోచించి చెప్పాలి నాకు సమాధానం. మీకున్న భయము బలపడుతుందా పోతుందా? తాయెత్తు కట్టుకుంటే బలపడదు. మీరు ఎప్పుడైనా ఈ తాయెత్తు ఎక్కడ కడతారో నేను చూశాను, ఎక్కడ కడతారో ఇక్కడ జబ్బకు కడతారు. మీరు జబ్బకు తాయెత్తు కట్టిన వాళ్ళని చూడండి, వాడు మీరు మళ్ళీ నెల తర్వాత చూస్తే ఇంకో తాయెత్తు ఉంటుంది, రెండు తాయెత్తు. దీన్ని ఎస్కేపిజం అంటారు. ఏమంటే రత్నాలు పెట్టుకుంటాడు కదా, రత్నాలు ఉంగరాలు పెట్టుకుంటాడు, భయాన్ని బట్టి పెట్టుకుంటాడు వాడు. ఒక ఉంగరంతో ప్రారంభించి నాలుగు పెడతాడు, దీనికి కెంపు, దీనికి ఏవో ఉంటాయి పేరు. మళ్ళీ నకిలీ రత్నము, అసలైన రత్నం అని మళ్ళీ అది అదో శాస్త్రం. ఏమంటే అది రత్నంలా కనపడుతున్నంత సేపు నకిలీ అయితే అసలైతే వాటి డిఫరెన్స్ ఎక్స్. అంటే ఒక ఆయన అన్నాడు, సూర్యకిరణాలు పడి ఏదో అవుతున్నాడు. చూడు, ఇది వెళ్ళి ఎక్కడైనా పల్లెటూళ్ళు వచ్చి చదువు సంధ్యాలు నాకు చెప్పబోయాలని నాకు చెప్పదండి. సూర్యకిరణం దీని మీద పడడం ఏంటండి, సూర్యకిరణం నెత్తి మీద పడదు, దీని మీదే పడుతుందా? కాదు, రిఫ్లెక్ట్, నెత్తి మించి కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ రోడ్లో కొంత బిజార్ పోతుంది, కొంత రిఫ్లెక్ట్ అవుతుంది, ప్రతిదీ కూడా. ఆల్ నాన్ సెన్స్, హంబగ్ ఐటమ్, ఇట్ ఇస్ ఆల్ బ్లఫ్. వాట్ టు సే, ఇట్స్ ఆల్ బ్లఫ్, సూపర్ స్టిషన్. ఇట్ ఈస్ ద సింగిల్ సోర్స్ ఆఫ్ ఫియర్ ఇన్ ది సొసైటీ. ఇటువంటి ఎస్కేపిజం వల్ల మీకు భయం ఎన్నడూ పరిష్కారం కాదు. భయానికి పరిష్కారం ఏమిటో తెలుసునండి, మీరు ఆ భయాన్నించి పారిపోవటం మానేయాలి, ఆ భయాన్ని పరిశీలించాలి. యు హవ్ టు ఎగ్జామిన్ దట్ ఫియర్. ఏమిటి అసలు ఈ భయం ఎందువల్ల వచ్చింది? చెడ నక్షత్రం వల్ల భయం. ఏమిటి అసలు చెడు నక్షత్రం వల్ల భయం? అసలు నక్షత్రం ఎప్పుడు చెడ్డదైంది, ఎందుకు చెడ్డదైంది? యు హవ్ టు ఎగ్జామిన్. తర్వాత ఫైనల్గా ఇంకా ఫైనల్ ఇంకా ఈ ఊరికే చారిత్రక సాగతీయటం ఇష్టం ఉంది, ఇప్పటికే చాలా సాగతీశారు, ఇంకా ఫినిష్ చేసేస్తా. చూడండి, భయము ఎప్పుడు ఉంటుందో తెలుసా? మీరు వేదాంత విద్యార్థులు కనుక మీ ఎందుకంటే పెద్ద ట్రస్ట్తో నేను మీకు ఇది చెప్తున్నాను, మీరు తప్పక తెలుసుకుంటారనే ఒక పెద్ద ట్రస్ట్తో చెప్తున్నాను. మీరు ఆలోచించాల్సి ఉంటుంది, భయము ఎప్పుడు ఉంటుందో తెలుసునా? మీ ఆ మమకారము అహంకారము ఉన్నప్పుడే భయం ఉంటుంది. మమ అహం, మమ నాది అని మీరు కొంత డబ్బు పోగేసి బ్యాంకులో పెడతారు, నాది అంటారు, భయహేతు. డబ్బు ఉండడం వల్ల భయం పడుతుంది, ఆ డబ్బు నాది అన్న వల్ల భయం పడుతుంది. మమకారము భయహేతు. నేను ఒక పండితుడిని చూడడానికి వెళ్ళాను అప్పట్లో. వెళ్తే ఆయన చేతులు పడిపోయింది, నేను ఇంకా ఆయన దగ్గర మాట్లాడేసాను, శాస్త్ర విషయం మాట్లాడేసి నేను వచ్చేస్తుంటే ఆయన ఏమండి నన్ను కొంచెం మా ఇంటి దగ్గర నిలబెట్టి వెళ్ళండి అన్నారు. పద్మరావులోనే స్వరాజ్య వేదాలు అంటే మీ ఇల్లు ఎక్కడ ఉన్నారా అంటే చికట్పల్లి. నేను అన్నాను, నేను అటుపోతున్నానండి, చికట్పల్లి ఇటు ఉంది, నేను విమానాలనే పుడతాను, మీరు ఆటో చూసుకుని వెళ్ళిందా, నేను ఆటో పిలుస్తాను. అంటే ఆటో నేనే నడిపించుకుంటాను కదా, నాకు ఆటో అంటే భయం ఉంటుంది. ఏమిటి మీ భయం? ఆటో వల్ల భయం ఏమిటండి అంటే, ఆయన గండపెండేరం చూపించారు చీకటికి, చీకటి పడుతోంది అప్పట్లో, చీకటి పడుతోంది అప్పట్లో పద్మారావుడు ఎలా ఉండేది కాదు, తోటలో ఉండేది, చీకటి పడుతోంది, ఈ ఆటో ఎక్కితే వాడు ఈ గండపెండేరం లాగేసుకుంటాడేమో అని భయం. నేను అన్నాను, మరి ఈ గండపెండేరం ఎందుకు పెట్టుకొచ్చారని నేను అడిగాను. అంటే పండిత సమితి మరి పెట్టుకురాకపోతే ఇంకేం చేసుకుంటాను కదా అని. అంటే నేను అది సంచిలో వేసేసుకుని వెళ్ళిపోండి, ఎవరు సంచిలో వేసుకుంటే మాత్రం వాళ్ళ సంచి లాక్కుంటే ఆయన భయపడుతున్నారు. అప్పుడు నేను పర్వాలేదు అన్నాను, ఏదో సర్దుబాటు చెప్పి నా దారిని నేను వెళ్ళాను. కాబట్టి నాది మీరు బంగారం చేతిలో పెట్టుకుని అలా బంగారం ఉంటుందంత పెట్టుకుంటే భయమే వస్తుంది. ఈ బంగారం లాకర్లో పెట్టినా భయం తప్పదు, లాక
ముఖంలో పెట్టినా భయం తప్పదు. ఈ బంగారం ఎవరికి ఇవ్వాలనే మీమాంసలో భయపడుతూ ఉంటారు. మీరు పొద్దున్న బ్యాంకు వాళ్ళు కొనుకుంటే బ్యాంకు బోర్డు తిప్పేస్తే మమకారము భయహేతు. విరక్తుడికి భయం ఉండదు. భర్తగారు సుభాషంలో మాట్లాడు, సర్వం వస్తు భయాన్వితము భూమి గుణాం వైరాగ్యమేవా. పెద్ద లిస్ట్ ఇచ్చాడు, భోగే రోగ భయం. మీరు భోగాలు అనుభవిస్తుంటే రోగం వస్తుందేమో అని భయం వస్తుంది, డయాబెటీస్ వస్తుందేమో అని భయం వస్తుంది. డయాబెటీస్ ఈస్ ది మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. డయాబెటీస్ ఉంటే 10 రోగాలు ఉన్నట్టు. మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ డయాబెటీస్. డయాబెటీస్ ఎందుకు వస్తుందో తెలిసినా, మిల్లు పట్టిన బియ్యం వండుకు తింటే డయాబెటీస్ వస్తుంది. ఇండియా ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్. పీపుల్ ఆర్ క్రేజీ, దే డోంట్ అండర్స్టాండ్, దే డోంట్ నో. మిల్లు పట్టిన బియ్యం వండుకు తింటే డయాబెటీస్ వస్తుంది. మిల్లు పట్టిన బియ్యంతో ఇడ్లీలు దోశలు చేసుకుని తింటే, ఉప్మాలు చేసుకుని తింటే డయాబెటీస్ వస్తుంది, వచ్చే అవకాశం ఉంటుంది. యూ డోంట్ అండర్స్టాండ్ దాట్. ఎనీవే, సో ద పాయింట్ ఈజ్ మమకారము. తర్వాత భయం ఎవరికి? మీ 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 ఉంటేనే భయం, మీ లేకపోతే భయం. మీరు ఆలోచించండి, అవేర్నెస్ అంటే ఆ తెలివి, అవేర్నెస్ అంటే తెలివి. ఆ తెలివిగా ఉన్నప్పుడు దాన్ని, ఆ తెలివిలో ఏ కోరికలు లేవనుకోండి, దాన్ని డిజైర్లెస్ అవేర్నెస్ అంట. ఏ కోరికలు లేవు, ఏ అపేక్షలు లేవు, అలా తెలివి ఎరుక, అది ఎరుకగా నిలిచి ఉంటారు. ఏ అపేక్షలు లేవు. ఏమంటే తర్వాత ఆ ఎరుకలో ఈగో, నాది నేను అనేవి లేవు. మీరు వదిలిపెట్టేస్తే ఉండవు, మీరు పట్టుకుంటే ఉంటాయి. మీరు వదిలిపెట్టేసేటటువంటి నాది నేను, ఆ రెండు వదిలిపెట్టేసి మీరు చూడండి, అలా ఆకాశంలోనే నిర్మాణంగా నాది నేను. అది వలస, ముందు నాది వదిలిపెట్టేయాలి. నాది అనేది ఏం లేదు సృష్టి. ఊరికే నాది నాది అనుకోవడమే తప్ప నాది అన్నది ఏది లేదు అన్నాడు ఒక కవి. సో నాది అనేది ఏది లేదు. ఇక నేను, మీ అహంకారం, నేను నేను కర్తను భోక్తను అనే నేను అది కూడా లేదు. మీరు పెట్టుకుంటేనే ఉంటుంది, మీరు తీసేస్తే పోతుంది, మీరు డ్రాప్ చేస్తే డ్రాప్ అయిపోతుంది. నేను నాది లేకుండా అశుద్ధమైన ఎరుకగా మీరు నిలిచి ఉండండి. మీలో భయం ఉందేమో ఆలోచించండి, భయం ఏముండదు. భయం ఉండాలి అంటే నాది నేను ఉండాలి. ఈ నాది నేను అన్నది ఎప్పుడు బలపడతాయి? నాకు ఇంత ప్రాపర్టీ ఉంది, ఇంత గోల్డ్ ఉంది, ఇంత డబ్బు ఉంది, నా మతం ఇది, నా వర్గం ఇది, నా కులం ఇది, అవి ఐడియాస్, అవన్నీ ఐడెంటిఫికేషన్. వీటన్నిటి కారణంగా ఫ్రాగ్మెంటేషన్, ఫ్రాగ్మెంటరీ థింకింగ్ వచ్చేస్తుంది. ఆ ఫ్రాగ్మెంటరీ థింకింగ్ ఖండిత బుద్ధి నిర్మాణం అవుతుంది. దాని కారణంగా మనిషిలో భయం నిర్మాణం అవుతుంది. భక్తుడు ఎలా ఉన్నాడో తెలిసిన, నాది ఏదీ లేదు, సర్వం వస్తు తుభ్యమేవ సమర్పయ్యే గోవింద, నాది ఏదీ లేదు, ఇదికే నా చేతుల ద్వారా ప్రవహిస్తుంది తప్ప ఏదీ నాది కాదు, నాది ఏదీ లేదు. ఇప్పుడు ఘాట్ ఉంటుంది, నదికి స్నానం చేసే ఘాట్ ఉంటుంది. ఆ ఘాట్ అనుకుంటుంది ఏమని, ఈ నీరు నాది అనుకుంటుంది. అలా అది అనుకునే లోపల ఆ నీరేమవుతుంది, వెళ్ళిపోయింది. కొత్త నీరు వస్తుంది, కొత్త నీరు వచ్చి పాత నీరు పోతూ ఉంటుంది. ఘాట్ ఈ నీరు నాది అనుకోవడానికి అసలు అవకాశమే లేదు. కేవలం అజ్ఞానం చేతనే అనుకోవడం. అలాగే మనం కూడా ఇది నాది అనుకోవడం కేవలం అజ్ఞానం. ఈ బంగారం నాది అజ్ఞానం. బంగారం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో ఉండేది, మట్టిలో ఉండేది. ఎవరో పని కట్టుకుని ఆ మట్టి నుండి దాన్ని తీసి దాన్ని ఏమో నెక్లెస్ లేదా రింగ్ ఏమో మలచి మార్కెట్లో పెడితే పొంది తీసుకొచ్చి మీరు చేతికి పెట్టారు. మీది ఎలా ఉంటుంది? కొద్ది రోజులు మీ దగ్గర ఉంటుంది, తర్వాత ఇంకోటి అడిగిపోతుంది. మీకు తెలుసా, బంగారం ఒడ్డు మీద పెట్టుకుంటే అరిగిపోతూ ఉంటుంది, తెలుసా సంగతి? మీరు 10 తులాలు నెక్లెస్ పెట్టుకున్నారనుకోండి, 5 ఏళ్ళ తర్వాత అడుగుతుంది 9 తులాలు ఉంటుంది. ఈ తులాలు ఏమైపోయిందంటాము, మట్టిలో కలిసిపోయింది. ఓసారి మా అమ్మగారు పచ్చడి చేస్తున్నారు, పచ్చడి చేసే ఒక వడ్డ ఉంటుంది. అసలు నేను
వాళ్ళు పోయారు అడిగారు ఏమిటి ఆ పళ్ళు అంతా పొట్టిగా ఉంది ఏంటి అంటే మీరు అందరూ తినేసారు అత్యంత పొట్టిగా మీరు అందరూ తినేసారు నాయన అత్యంత పొట్టిగా అయిపోయింది అంటే పచ్చడి చేసినప్పుడల్లా కొంత పచ్చడితో పాటు కొంత బళ్ళ కూడా తినేస్తూ ఉంటాం దట్ ఈస్ హౌ అలా అయింది బంగారం 10 తులాలు బంగారం మీరు పెట్టుకోండి 5 ఏళ్ళ తర్వాత 8 తులాలు అంటే ఏమిటండి మీరు ఇంకో 10 ఏళ్ళు పెట్టుకుంటే ఇంకో 2 తులాలు బట్టలు తెలుసుకోండి నాది అన్నది ఏదీ లేదు అలా ప్రవాహంలో వస్తూ ఉంటుంది అంతే నాది అనే అవేర్నెస్ తీసి మారే నేను అనే అవేర్నెస్ దేహాన్ని పట్టుకుని నేను ఇది చేశాను అది చేశాను నేను ఇది భోగిస్తాను అది భోగిస్తాను అనే కర్తృత్వం భోక్తృత్వాలు పట్టుకుంటే అది నేను అనే అవేర్నెస్ అది తీసి మారే నేను కర్తను కాదు భోక్త నాహం కర్త నాహం భోక్త మీరు తీసి మారే అది అది భక్తి భక్తి అంటే పత్రాలు దేవుడికి వేస్తే అది పత్రాలు సమర్పిస్తే దేవుడికి భక్తి పత్రాలు ఎవరు సృష్టించారు పత్రాలు నువ్వు సృష్టించేవారు దేవుడి పత్రాలే కదా అవి ఒక ఆయన ఏం చేశాడంటే పక్కింట్లో మంచి గార్డెన్ వేసి పూల మొక్కలు పెంచారు గులాబీలో తెల్లవారు సమయం గోడ దిగితే అవన్నీ కోసుకొచ్చి శ్రీకృష్ణుడికి సమర్పించాడు ఆ ఇంట్లో వాడికి గోడలు చూసుకుంటే ఒక పువ్వు వాళ్ళు ఎవరైతే కాపలా కాసి పట్టుకున్నారు పట్టుకుంటే ఇతను అంటాడు నేను దేవుడి కోసం పట్టుకెళ్తున్నాను నా కోసం పట్టుకెళ్తున్నాను దేవుడి కోసం పట్టుకెళ్తున్నాను అంటే వాళ్ళు దేవుడి కోసం పట్టుకెళ్ళడానికి మీ మా ఊరే కావాల్సి వచ్చాయా ఇంకో మాకు ఊరు పట్టుకెళ్ళచ్చు కదా అంటే మా ఊరు పట్టుకెళ్తారు మీ ఊరు పట్టుకెళ్తారు వాళ్ళ అనుమతి లేకుండా కోసం పట్టుకుంటుంటారు మొత్తం ఎనీవే ఎవళ్ళ పువ్వులు ఎవళ్ళ అనుకున్నా ఆ పువ్వులు మనకి కావు సృష్టించిన పువ్వులు కాబట్టి ఓ దేవుడా నీ పువ్వులను నీకే సమర్పిస్తున్నాను మరి ఇంక దీంట్లో నా కర్తృత్వం ఏముంటుంది కాబట్టి మన ఎందు కర్తృత్వము లేదు భోక్తృత్వము లేదు పువ్వుల్ని సమర్పించటం అది సమర్పణ కార్యక్రమం విష్ణు పురాణంలో చెప్పారు అహింస ప్రథమం పుష్పం అష్టపుష్పాలు చెప్పారు 8 పువ్వులు దాంట్లో మొదటి పువ్వు ఏమిటో చూసిన అహింస అహింస మొదటి పువ్వు పుష్పం ఇంద్రియ నిగ్రహ ఇంద్రియములను వశంలో పెట్టుకుంట నిన్న మనం అనుకున్నాం ఆ సంయత ఇంద్రియత్వం అది 2వ పువ్వు తపఃపుష్పం దానం పుష్పం ఇవి పువ్వులు అన్నిటికంటే గొప్ప పువ్వు ఈశ్వరుడికి సమర్పించవలసిన గొప్ప పువ్వు మమ మమకారం అనే దాన్ని ఒక పువ్వులా చేసి ఈశ్వరుడికి సమర్పించండి ఇంకా మమ అనేది లేదు అహం అనే దాన్ని సమర్పించండి నిర్మమో నిరహంకార ఎప్పుడైతే మీకు ఆ అవేర్నెస్లో చైతన్యంలో మీ మైండ్ మీ మైండ్ నాది మీ నేను ఈ రెండు లేకుండా కష్టమేం కాదు మీరు అలా ఆకాశంలో ఆకాశంలో ఇది అది అనే తేడా ఉంటుంది అంత సమానంగా ఉంటుంది అలాగే ఆ చైతన్యంలో నాది నేను అనే తేడాలు ఏమీ లేకుండా అలాగా నిర్మలంగా పెట్టేసుకుంటే మీకు జీవితంలో భయం అంటే ఏమిటో తెలియదు భయం అంటే ఏమిటో తెలియదు అన్నిటికంటే పెద్ద భయం మృత్యు భయం అది ఉండదు ఎందుకంటే మృత్యువు దేహానికి నాకు నేనే లేదు మృత్యు రోగ భయం అది ఉండదు రోగం కూడా దేహానికే వస్తుంది తప్ప నాకు రాదు దేహానికి రోగం వచ్చినప్పుడు దేహానికి ముందు పెడుతుంది ముందు వేస్తాం మనం వేస్తామా ఎవరో వేస్తాం ఎవరో చూస్తారు ఏంటో జ్వరంతో ఉన్నావా అంటే అవుతుంటే అదనే వెళ్తే నా సింహం కోసి పొట్టలు వస్తాడు పొట్టలు వేసుకుని మంచిగా తాగుతాం అయ్యే దగ్గర ఉంటుంది భయం ఉండదు రోగ భయం పోతుంది మృత్యు భయం పోతుంది జరా భయం పోతుంది భయము లేకుండా జీవించటం అనేది అది భక్తుని యొక్క ప్రముఖమైన లక్షణం సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ అనేది లేకుండా జీవించు చేసేమేమో చేస్తూ సో కాబట్టి ఇంటెలిజెంట్గా బతకాలి భయం లేదంటే వెళ్ళి వర్షం కింద నిలబడి నాకు రొమ్మ పట్టదని అనుకోకూడదు వర్షం కింద నిలబడితే రొమ్మ పడుతుంది అది అది ఇంటెలిజెన్స్ మీకు మొట్టమొదటి చెప్పాను అన్నమాట కాబట్టి ఆ అవేర్నెస్లో చేతనలో నేను నాది అనే దాన్ని తీసేసి దాన్ని ఈశ్వరుడికి సమర్పించేస్తే మనిషి భయవిముక్తుడైపోతుంది అది జ్ఞాని యొక్క లక్షణం
అంచేతనే జ్ఞాని వల్ల ఇతరులకు భయము లేదు, ఇతరుల వలన జ్ఞాని భయపడ్డాడు. జ్ఞాని భయము నుండి విముక్తుడై ఉంటాడు. ఇక ఇంకా దేని నుంచి విముక్తుడై ఉంటాడు? హర్షము, హర్షము నుంచి విముక్తుడై ఉంటాడు. ఇది జనులు నేర్చుకోవాల్సినటువంటి విషయం, తప్పకుండా నేర్చుకోవాలి. ఇప్పుడు హర్షము శోకము అని ఉన్నాయి. ఇవి బొమ్మ గొలుసు ద్వంద్వములు అంట. బొమ్మ గొలుసు, బొమ్మకి ఆపోజిట్ గొలుసు, గొలుసుకి ఆపోజిట్ బొమ్మ. తూర్పు పడమర, దక్షిణ ఉత్తరం, ఆపోజిట్స్ ఏమంటే. అలాగే హర్షము శోకము, శోకము అంటే మనస్సు కృంగిపోవుట, దుఃఖభారమునకు కృంగిపోవుట శోకము. హర్షము దానికి ఆపోజిట్, అంటే మనస్సు అట్టడుక్కిపోతే శోకం, మనస్సు సీలింగ్ని వెళ్ళి హిట్ చేస్తే శోకం, అది హర్షం. ఇప్పుడు ఒకడు గోతులోకి అట్టడుక్కి వెళ్ళిపోయాడు, ఇంకొకడు సీలింగ్కి వెళ్ళి గుద్దుకున్నాడు, ఏది మంచిది? ఏది మంచిది కాదు, ఏది మంచిది కాదు. మరి ఏ మంచి ఏది? పైకి సీలింగ్ని హిట్ చేయొద్దు, గోతులోకి వెళ్ళిపోవద్దు, సమంగా నిలిచి ఉండు, అది మంచి, సమత్వం ఉండాలి. కాబట్టి ఏవో జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి, వాటిని సమచిత్తంతో మనం ఫేస్ చేయాలి. ఆ సందర్భం వేరు, కష్టాలు వచ్చిన సందర్భం, కానీ ఇప్పుడు అది సందర్భం అది కాదు. ఇక్కడ హర్ష, జీవితంలో ఏవో సుఖాలు వస్తాయి, కొంత డబ్బు వస్తుంది, ఎవడో ఫోన్ చేసి మీకు 100,000 రూపాయలు పంపిస్తున్నాను అంటాడు. అప్పుడు 100,000 రూపాయలు వస్తున్నాయి, అందరూ రండి పార్టీ చేసుకుందాం అని పిజ్జా ఆర్డర్ ఇచ్చి పార్టీ చేసుకుంటే అది ఏమన్నమాట? సో ఇప్పుడు మీరు ఏదైనా కొత్త కారు కొన్నారనుకోండి, మీరు కొత్త కారు కొన్నారు కాబట్టి అక్కడ ఏమో పందిలో ఒకటి వేసేసి మైక్ పెట్టేసి బాగుంటుంది, పిజ్జాలోకి తినేస్తాం, ఎందుకు రావాలంటే అల్లరి చేసేస్తే అది తెలివితేటలు అనిపించుకుంటుందా? యోగ్యత కానే కాదు. అటువంటి హర్షానికి అసలు సాధకులు హర్షానికి దరిదా ముందు వెళ్ళకూడదు. అది భక్తుల యొక్క లక్షణం కాదు. భక్తుడు కాముగా ఉంటాడు తప్ప గెంతులు వేస్తూ ఉంటాడు. బ్యాండ్ మేళం పెట్టుకుని గెంతులు వేస్తే అది భక్తి అవుతుందని అల్లరి అవుతుంది తప్ప భక్తి అవ్వదు. భక్తి పేరిట అల్లరి చేయటం తెలివితేటలు అనిపించుకోదు. హర్షము, మానవులు హర్షాన్ని ఏ కారణంగా పొందుతారు? కొన్ని కొన్ని చూడండి, మీరు ధనం లభిస్తే హర్షాన్ని పొందుతారు, కొడుకు పుడితే హర్షం కలుగుతుంది, ఎవరైనా సన్మానం చేశారనుకోండి, ప్రభుత్వం వాళ్ళు ఏదైనా డిగ్రీ ఇచ్చారనుకోండి, లేదా బిరుదు ఇచ్చారనుకోండి, లేదా ఎవరైనా చేతికి గండ పెండేరం వేశారు, కంకణం వేశారు, ఏదో వీరతాడు అని అది వచ్చినప్పుడు అలాగే ఎవరైనా పిలిచి వీరతాడు అని వేశారనుకోండి, అప్పుడు అది సన్మానము, దానివల్ల హర్షం కలుగుతుంది. అయితే ఏదైనా పెద్ద పదవి వచ్చింది అనుకోండి, మిమ్మల్ని చైర్మన్ కింద అపాయింట్ చేసామన్నా అన్నారనుకోండి పదవి, అప్పుడు హర్షం కలుగుతుంది. ఈ విధంగా ఇటువంటి సంసార కారణాల వల్ల హర్షమును పొందుట అనేది, పార్టీ చేసుకోవడం హర్షాన్ని పొందటం అనేది, ఇది సంసారుల యొక్క లక్షణం. జ్ఞానులకు అటువంటి హర్షం ఏమీ ఉండదు. వారికి ధనం లక్ష్మీదేవి వచ్చి ఒళ్ళో పడ్డా వాళ్ళు అలాగే కాముగానే ఉంటారు. ఆ పెద్ద పదవులను పదవులు భరించిన జ్ఞానులు కాముగానే ఉంటారు. నాకు ఆ పదవి ఉందని కూడా చెప్పుకోరు, కాముగా ఉంటారు, సమ్మానానికి దూరంగా ఉంటారు. తప్పనిసరి ఎంతో కొంత సమ్మానం వచ్చినా దాన్ని దాచిపెడతారు తప్ప సమ్మానం వచ్చిందని చెప్పేసి గెంతులు వేయరు, పార్టీలు చేయరు. కాబట్టి సాధకులు గమనించాలి, సాధకులు అల్లరి చేయటం అనే పని మానేయాలి. అల్లరి, అల్లరి అంటే చిన్నపిల్లలు చేసే అల్లరిని కాదు, గడబిడ చేయడం, గడబిడ కారణం అది మానేయాలి. హర్షం కారణంగా ఆ రకమైన గడబిడ చేయటం అన్నది, అది భక్తులకు, వేదాంతాన్ని అధ్యయనం చేసే సాధకులకు సుతరాము తగదు. అటువంటి హర్షభావన నుండి ఎవడైతే విముక్తుడై ఎప్పుడు అలా సమచిత్తంలో ఉంటాడో అటువంటి వాడే నాకు ప్రియుడు. సో హర్షం అయిపోయింది, భయం అయిపోయింది, ఉద్వేగం అయిపోయింది, ఇంకొక్కటి మిగిలింది అమర్షం. ఈ అమర్షం నేను చెప్పాను నెక్స్ట్ క్లాస్లో చెప్పి తర్వాత శ్లోకానికి వెళ్దాం. నెక్స్ట్ రాబోయే శనివారం ఉన్నాడు ఆ అమర్షాన్ని గురించి చెప్తాను.
పుష్టివర్ధనం కరెక్ట్ గా చెప్పాలి. నేను చెప్పినట్టుగా యజామహే సుగంధిం పుష్టివర్ధనం వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ ఆమృతాత్. పుష్టివర్ధనం అని చెప్పాలి, పుష్టివర్ధనం అని కాదు, పుష్టివర్ధనం అని చెప్పాలి. యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. సర్వశక్తిమయుడం సర్వశక్తిమయుడం సర్వజ్ఞుడం సర్వజ్ఞుడం నీవు సకల ప్రాణులయందు నీవు సకల ప్రాణులే అంతర్యామి అంతర్యామి